పరలోకమందున మా తండ్రి తిరిగి మరలా మీ వాక్యమును ధ్యానించడానికి తండ్రి మాకు సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ మరొక్కసారి మిగిలిన పరిశీలనలోకి మేలుచుండగా మీరే మాకు సహాయకులుగా ఉండండి. కాలయాపన చేయక మా జీవితాలకు కావలసిన సంగతులు మేము నేర్చుకుని తండ్రి మేము కూడా తండ్రి సువార్తలో మా కళ్ళ ముందున్న వారికి తండ్రి ఎంత భారము కలిగి సువార్త జరిగించాలో మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరు చెబుతున్న నేనును వింటున్న మీ పిల్లలను తండ్రి ఏ విషయాలైతే మేము గ్రహించాలో తండ్రి ఏదైతే మీరు మాతో మాట్లాడుతున్నారో ఆ సంగతులను తండ్రి గ్రహించే శక్తిని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. గతించిన వారం మనం ధ్యానించినట్లుగా అపోస్తుల యొక్క కార్యములు మనం పరిశీలిస్తున్నాం. చూద్దాం, మరలా ఒకసారి వెళదాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతాల వరకు నాకు సాక్షులయ్యుందురు నేను వార్త చెప్పను. ఇందులో యేసుక్రీస్తు వారు ఆ రోజు వారికి ఇచ్చిన వాగ్దానం లాంటిది ఏది, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు అన్నది. ఆయన ఇచ్చిన వాగ్దానంలో ప్రధానముగా మనకు 3 పాయింట్స్ మనకు కనబడతాయి. 1, పరిశుద్ధాత్ముడు మీ మీదకి రావడం. 2, మర్చిపోయినప్పుడే గడపల దాటి బయటికి వెళ్ళడం. 3, సాక్షులుగా ఉండడం. ఈ 3 యేసుక్రీస్తు వారు ఆ 40 రోజులు వారికి కనబడుతూ చెప్పిన మాట. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మీరు ఏ టైంకి ఎవరికి అధికారం వస్తుంది, ఏ టైంకి ఏ రాజ్యం పాలన చేస్తుంది, ఇస్రాయేలు దేశానికి మరలా ఫ్రీడమ్ వాయిస్ అనేది వస్తుందా లేదా, అవన్నీ మీరు వదిలేయండి, అది మీ పని కాదు అన్నాడు. అంటే వాళ్ళు ఏ ఊహతో బతుకుతున్నారంటే ఇస్రాయేలు దేశానికి మరలా పూర్వపు కానాను వాతావరణం వస్తుందని ఎదురు చూస్తున్నారు. అంటే సొంత రాజ్యం, సొంత రాజులు, సొంత పాలన, సొంత భూభాగాలు, ఎవరికి బానిసగా ఉండని బ్రతుకులు. అలా మరలా ఎవరినైనా నువ్వు నాయకుడిగా నిలబెట్టి రాజ్యాన్ని మరలా ఏమైనా స్థాపిస్తావన్నా, ఆ యొక్క ఇంటెన్షన్లో వాళ్ళు అడుగుతున్నారు. ప్రభు ఏమన్నాడంటే అది మీ పని కాదు అన్నాడు. అయితే మేజర్గా రాయబడిన విషయంలో మనం చూస్తున్నది ఏంటంటే భూదిగంతాల వరకు మీరు సాక్షులై ఉంటారు అన్నాడు. మనం ఏ వేలో పరిశీలన చేస్తున్న అపోస్తుల కార్యాలు ఏరియాస్ని కాదు, ఏ కమ్యూనిటీస్ని సువార్త అనేది తాకింది అన్న వేలో మనం వెళ్తున్నాం. ఒకవేళ ఏరియాలన్నింటినీ మనం టచ్ చేస్తే అపోస్తుల కార్యములో నేను చెప్తున్నాను మనకు 7 దాటిన అవ్వకపోవచ్చు ఆ పరిశీలన. ఎందుకంటే ఆ ఏరియాకి ఎవరు వెళ్ళారు, ఎవరు చెప్పారు, ఏం చెప్పారు, ఆ టౌన్లో ఫస్ట్ టైం పిలవబడింది ఎవరు, అక్కడ పరిచర్య ఎలా జరిగింది, ఆటంకాలు ఏంటి, ఆ నైసర్గిక స్వరూపం దాని బౌండరీస్ ఏంటి, ఇవన్నీ పరిశీలించాలంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క వారం పట్టిన, వారం అంటే ఆదివారం కాదు, వారమంతా పట్టిన సుమారు 7 దాటచ్చు. వాళ్ళు చేసిన పరిచర్యను మనం పరిశీలించడానికి 7 దాటితే, అవన్నీ మనం పరిశీలించడం చాలా కష్టమైతే మనం ఆలోచిస్తున్నది ఏంటంటే
భూదిగంతాల వరకు సాక్షులు. అంటే ప్రతి ఒక్క మనుషుని దగ్గరికి సువార్త ఎలా వెళ్ళింది అన్నది. గతించిన తరగతిలో ఒక మాట నేను అడిగాను, భారతదేశంలో మన కళ్ళ ముందున్న హై ఫ్యామిలీస్ ఉన్నాయి, రిచ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒక మెగా ఫ్యామిలీ కానీ సినీ ఇండస్ట్రీలో, రాజకీయంలో వైఎస్ఆర్ లాంటి ఫ్యామిలీస్ కానీ, ఇక మీరు బయట బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, రకరకాల కేటగిరీస్లో హై ఫ్యామిలీస్, హై ఫిగరస్కి సంబంధించిన వారు, ఒక రిలయన్స్ అధినేతలు కానీ, ఇలాంటి వారికి సువార్త చెప్పాలి అన్న కుతూహలం మనకుంటే, ఒకవేళ మరొక మాట, నేను సువార్త చెప్పాలని బయలుదేరితే మన గేట్ కూడా తీరెవరు? అలాంటి ఫ్యామిలీస్. మరి అలాంటి వారి దగ్గర కూడా సువార్త వెళ్ళిందా, వెళతాదా? ఎల్లుద్ది అనడానికి సాక్ష్యమే చెప్పండి అపోస్తుల కార్యాలు. ఈ అపోస్తుల కార్యములు మనం పరిశీలిస్తున్నాం, బాగా వినండి. చాలా జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే ఎన్ని అధ్యాయులకు మనం వచ్చాం? 10 అధ్యాయాల వరకు వచ్చాం. 10వ అధ్యాయం నుంచి మరలా స్టార్ట్ చేస్తున్నాం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మనకి? 28 అధ్యాయాలు. ఇంకా మిగిలినవన్నీ 18 అధ్యాయాలు. స్టార్ట్ చేద్దాం. ఓకే, అపోస్తుల కార్యములు. ఎందుకన్నా మంచిది, కొంచెం నేను బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తా. పెద్దకొస్తు దినాన్న విపరీతమైన జనాంగం మధ్య ఒక ప్లాట్ఫామ్లా వేశాడు దేవుడు. ఏంటి? సువార్తను ఎదజల్లేశాడు. ఏ ఏరియాకు అపోస్తులు పోయినా ఆ ఏరియాలో కాస్తంత సువార్త ఎరిగిన వారే టచ్ అయ్యారు. అంటే పెంతుకొస్తు దినాన జరిగిన సువార్త వెదజల్లడం అనేది ప్రపంచానికి లేదా ప్రపంచ దేశాలకి ఒక ప్లాట్ఫామ్ అయింది. అక్కడ నుండి భారీ ప్రసంగం చేసిన పేతురు గారు వెంటనే నెక్స్ట్ ప్రసంగం ఎక్కడ చేశాడు? అలా ఉంది వ్యవహారం, అడుక్కునేవారి దగ్గర. 3000 మందిని మార్చిన ఆయన, 3000 మందిని పట్టుకున్న ఆయన నెక్స్ట్ ఆయన చెప్పిన ప్రసంగం ఎవరికంటే, ఎవరికి చెప్పండి? ఒక అడుక్కునేవారికి. పెద్ద మీటింగ్స్ జరిగిన తర్వాత చిన్న మీటింగ్స్ రమ్మంటే యాటిట్యూడ్ మార్చుకుంటాం మనం. ఎక్కువ మంది సంఖ్య ఉన్నప్పుడు ఇది మీటింగ్కి రమ్మంటే మనం కొంచెం, మనకు అది అడ్డొస్తుంది. ఏంటి ఆ ఫేమ్ అనేది అడ్డొస్తుంది. కానీ పేదరి గారిని చూడండి, అంత పెద్ద ప్రసంగం చేసి అంతమంది జనాంగాన్ని పట్టుకున్న తర్వాత ఆయన మాట్లాడింది ఎవరితో అంటే, ఎవరితో? ఒక అడుక్కునేవాడితో. అంటే సువార్త తీసుకెళ్ళడం అనేది ప్రాముఖ్యం తప్ప ప్లేస్ ఏంటి, వ్యక్తులు ఎవరు, ఎవరితో మాట్లాడాలన్నది మనం కొలుసుకుంటే, నేను చెప్తున్నాను సువార్తకి మనం అర్హులం కాము. ఎందుకంటే సువార్త నిజముగా ఎరిగిన వారు ఏమీ ఆలోచించకుండా కదిలి బయటకు వెళ్తారు. సువార్త అర్థం కాని వారు కొలతలేసుకుంటారు. ఆ కృతజ్ఞత కూడికైతే 5 కేలో అవుతుంది. మరి పబ్లిక్ మీటింగ్ అయితే ఇంచుమించు రాను పోను టీఏడిఏలు అన్నీ కలుపుకొని 50,000 వరకు అవుతుంది అని లెక్కలు కడుతున్నాం ఈరోజు. ఇంకా విచిత్రం ఏంటంటే, షెల్టర్ ఏమిస్తారు, లాడ్జ్ ఇస్తారా, మీ రూమ్లోనే అడ్జస్ట్ అవ్వాలా, ఇలాంటివి, మా ఫుడ్ మెను ఇది, ఇవన్నీ ఈరోజు ఎలా మారాయి అంటే కారణం ఏంటంటే, సువార్త ఎరిగాము అనుకున్నారు కానీ సువార్తను ఎరగలేదని వారి యాటిట్యూడే చెబుతుంది. ఇలా పరిశీలించుకుంటూ వెళితే అడుక్కునేవారు, యదవరాళ్ళు, మత నాయకులు, మతోన్మాతులు, ఇలా 10 అధ్యాయ లోపల మనకు తగిలిన వారు, రకరకాల వ్యాధిగ్రస్తులు, శవాలలా బతుకుతున్నవారు, విగత జీవులు అయిపోయినవారు, ఇలాంటి వారిని ఈ కేటగిరీలో సువార్త అందలేదు అనడానికి వీలు లేకుండా ప్రతి కేటగిరీలో ఉన్నవారికి సువార్త వెళ్ళిపోయిందన్న పరిశీలన మనం చేస్తున్నాం. అలా వెళ్ళిపోతూ 10వ అధ్యాయానికి వచ్చి మనం ఆగాం. ఇప్పుడు చదువుదాం 10వ అధ్యాయం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. విందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలం, అది ఇటలీ కాదు, ఇటలీ పటాలం
అంటే అదొక మిలిటరీ జోన్ అన్నమాట, ఒక సైనిక బలగాలు ఉండే ఏరియా అన్నమాట. అన్యజనులకి సువార్త బాహాటంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే గుడ్డుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ, 10వ అధ్యాయం. మరి ఎవరు చెప్పారో ఏమో మనకు తెలియదు, కానీ ఏకదేవుని గూర్చిన స్పృహ ఎవరికి? కొర్నేలుకు. నా భాష అర్థమవుతుందో లేదో, ఏకదేవుడు అంటే విగ్రహం కానివాడు, ఏకదేవుడు అంటే రూపం లేనివాడు, ఏకదేవుడు అంటే ఆయన మనం అనుకుంటున్న ఊహల్లో లేనివాడు, ఏకదేవుడు అంటే ఎక్కడో ఉన్నాడని ఆయన మీద గురువు పెట్టుకుని ఆరాధించే వారిని ఏకదేవుని ఆరాధకులు అంటారు. బహుశా యూదులు ప్రతి ఏరియాలో ఉన్నారు కనుక ఆయనకి ఏమో ఎవరేం చెప్పారేమో ఊహ మాత్రమే, ఏ విధంగా తెలిసిందేమో ఊహ మాత్రమే. ఏది ఏమైనా ఆయన మాత్రం ఏకదేవుడిని ఆరాధిస్తున్నట. ఎంతగా ఆరాధిస్తుందంటే భక్తిపరుడట. గమనికి ఏంటంటే భక్తిపరుడు ఉన్న ఆయన సొసైటీ ఆయనకు ఒక మంచి పేరు ఇచ్చింది. ఏమనిచ్చిందంటే భక్తిపరుడు నీతిమంతుడు. ఈయన భక్తిపరుడు అన్నంత మాత్రాన, ఏకదేవుని ఆరాధించినంత మాత్రాన, క్రీస్తు లేకపోతే ఆయన మోక్షానికి మార్గం లేదని పేతురుకు దర్శనమిచ్చి మరీ పంపించాడు దేవుడు. ఎవరి దగ్గరికి? కొరినేల దగ్గరికి. ఎలాగా సందర్భం వచ్చింది అనుకో, ఒక మాట చెప్తాను. ఇటీవల కాలంలో సొసైటీలో పేరెనిక కలిగిన వారు ఉన్నారు, పేర్లు ఎత్తకూడదు, సొసైటీలో పేరెనిక కలిగిన వారు ఉన్నారు. చట్టాన్ని నిర్మించడంలో కానీ, సూక్తులు చెప్పడంలో కానీ, విప్లవ భావజాలంలో పేరెనిక కలిగిన వారు కానీ, వారు జాతి బిడ్డలుగా కొనియాడబడ్డారు. క్వశ్చన్ రేజ్ అయిందట, ఏమని, వీళ్ళు పరలోకానికి వెళతారా వెళ్ళరా? ఎంతమందికి ఈ లైన్ అర్థమవుతుంది? మీకు అర్థమవుతుందో లేదు, మనకు అర్థం కావడానికి హై రేంజ్లో మనం తీసుకుందాం. నీతి సూత్ర పితామహుడు ఎవరు? వాళ్ళ బయట ఫిలాసఫీలో నీతి సూత్ర పితామహుడుగా ఎవరు పిలువబడ్డారు? అరిస్టాటిల్ లాంటి వాడు. వీరుడు సూర్యుడిగా విప్లవ భావజాలం కలిగిన వాడికి ఎవరు పిలువబడ్డారు? అలెగ్జాండర్ లాంటి వారు. ఎవరైతే ఉన్నారో మంచి మంచి రైటర్స్ ఉన్నారు. ప్రతి దేశానికి ప్రతి ఏరియాలో కొన్ని ఐలీ ఫిగర్స్ ఉన్నారు. వాళ్ళ ఏరియాకి వెళ్ళిన తర్వాత వీళ్ళు మోక్షానికి వెళ్తారు లేదని అడిగితే వెళతారా వెళ్ళరని చెప్పేంత డేర్ ఆన్సర్ మనకుండాలి. భయపడి చెప్పలేని మాట మరేంటో నాకు తెలియదు, కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అరిస్టాటిల్ ఉన్నాడంటే సోషలిజం, అలెగ్జాండర్ ఉన్నాడంటే సోషల్, వాళ్ళ ఏరియాకి సంబంధించిన సోషల్ ఫ్రీడమ్. మీరు ఎవరినైతే తెర మీద తీసుకొస్తున్నారో సోషల్ మూమెంట్స్కి ఆధ్యాత్మికతకు అసలు సంబంధమే చెప్పండి లేదు. నీకు ఆ పాయింట్ అర్థమవుతుందో లేదు? సోషలిజానికి మోక్షానికి సంబంధం ఏంటి అసలు? సోషలిజం చేసిన వారు మోక్షం వస్తుందని అడగడమే ఆ క్వశ్చనే ఏంటి చెప్పండి? రాంగ్ క్వశ్చన్. అది ఎంత విడ్డూరంగా ఉంటుందంటే పెళ్లి కానీ దగ్గరకు వచ్చి నీకు ఎంతమంది పిల్లల్ని అడిగితే అది క్వశ్చన్ అంటారు దాన్ని? ఆ క్వశ్చన్ అతనికి వర్తించదు, అది ప్రశ్నే కాదు. ప్రశ్న సందర్భాన్ని కలుపుకుపోయేదై ఉండాలి. ఇప్పుడు సోషల్ మూమెంట్స్లో ఉన్నవారిని తీసుకొచ్చి వారికి కైలాసం లేదా పరలోకం వస్తుందా లేదా మోక్షం వస్తుందా అంటే సోషల్ మూమెంట్స్ ఉన్నవారికి మోక్షం వస్తుందని అడగడమే ఆ ప్రశ్నే చెప్పండి తప్పు. ఆధ్యాత్మికతకు సంబంధించిన కనుక మోక్షం ఆ ఏరియాలో ఆధ్యాత్మికత కొలతలో మనం చూస్తే వెళతాడా వెళ్ళడన్నది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఎంత విడ్డూరం అంటే సొసైటీలో పేరుందట, భక్తి ఉందట, అన్నీ ఉన్నాయట, కానీ విచిత్రం ఏంటంటే ఎన్నున్నా, ఎంత భక్తి ఉన్నా, ఎంత విశ్వాసం ఉన్నా, ఎన్ని నీతిక్రియలున్నా క్రీస్తు లేకపోతే చెప్పండి ఆయనకి మోక్షం లేదని దేవుడు పంపించాడు. కర్ణేలే వెళ్ళడంటే ఈయనతో కొలండి, మిమ్మల్ని మీ ఊహల్లోకి ఎవరు వచ్చినా మీకు అర్థమవుతుందో లేదో. కొర్నేలే వెళ్ళడంటే ఈయనతో కొలవండి ఎవరినైనా మీ ఊహల్లోకి వచ్చిన వారిని. ఈయన వెళ్ళకపోతే చెప్పండి ఇక ఎవరు వెళ్తారనడానికి ఏం ఆధారాలు ఉన్నాయని బైబిల్ అడుగుద్ది. కొర్నేలు అయిపోయాడు. నెక్స్ట్ ఆ మూమెంట్ అలా స్టార్ట్ అవుతూ బాగా నేను అక్కడతో ముగించేస్తున్నాను. ఇంకా
చర్మకారుని దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? ఒక కమాండర్ దగ్గరకు వచ్చింది. అంటే అన్ని ఏరియాస్ దగ్గరికి సువార్త వెళ్తుంది చూడండి. చర్మకారుని దగ్గర నుంచి కమాండర్ దగ్గరకు వచ్చింది. కమాండర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం. ఎందుకు 11వ అధ్యాయం మనం టచ్ చేయట్లేదంటే అదంతా ఒక పెద్ద ప్రసంగం. 12వ అధ్యాయం కూడా, ఇంకా 13వ అధ్యాయం. 13వ అధ్యాయం చూద్దాం జాగ్రత్తగా. అంత్యగయలో బర్నబ నిగేర్ అనబడిన సుమయోను. ఆగుదాం. నిగేరు అనబడిన సుమయోను. నిగేరు అంటే నేను మరలా వెనక్కి వెళ్తున్నాను. మన సర్వే అపోస్తుల కారి మీద ఏ మోటోతో స్టార్ట్ చేశాం? ఎన్ని రకాల ప్రజలకు సువార్త వెళ్ళింది అంటే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల మనుషులకు సువార్త చెప్పండి వెళ్ళిపోయింది. ఆది సంఘం చేసింది ఆయన వాగ్దానం ఇవ్వడం, వాళ్ళు నెరవేర్చారు. వారు అన్ని రకాల మనుషులకు చెప్పారు. ఒక విచిత్రమైన మాట 13వ అధ్యాయంలో లోకగారంటున్నారు. ఏమంటారంటే నిగేరు అంటే వాళ్ళెవరు? నిగేర్ అనబడిన సీమియోన్ అంటే ఆయన ఎవరు? నీగ్రో. నీగ్రో అంటే ఎవరని అడగండి, ఇంక చెప్పలేదు నేను. ఇంకా నీగ్రో అంటే చూసారు అప్పుడప్పుడు కనబడుతుంటారు, ఎంత నల్లగా ఉంటారు మీరు చూసారు ఎప్పుడైనా? భూమధ్య రేఖకు సూర్యునికి దగ్గరగా బతుకుతూ నల్లగా, ఎంత నల్లగా ఉంటారంటే వాళ్ళు నవ్వుతే పళ్ళు తప్ప ఇంకేం కనపడరు, అంత నల్లగా. అలాంటి వారు కూడా సంఘంలోనికి వచ్చారట. నీగ్రో తెగల దగ్గర కూడా ఏమెళ్ళింది? సువార్త వెళ్ళిందట. విధవరాణుల దగ్గరికి వెళ్ళింది, అడుక్కునే వారి దగ్గరికి వెళ్ళింది, సైన్యాధిపతుల దగ్గరికి వెళ్ళింది, పక్షవాతం కలిగిన వారి దగ్గరికి వెళ్ళింది, రోగుల దగ్గరికి వెళ్ళింది, రకరకాల మనుషులు ఏకదేవుని ఆరాధిస్తున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళింది, హై ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఎక్కడో సుదీర్ఘమైన ప్రాంతంలో బ్రతుకుతున్న ఇతర జీవులుగా వారిని చూసే రకరకాల సిద్ధాంతాలు పుట్టించారు. జంతువుల్లా ఉన్నారని డార్విన్ లాంటి వారు వారిని చూసే పొరపాటు పడ్డాడు. అలాంటి వారి దగ్గర కూడా ఏ వెళ్ళిందట? సువార్త వెళ్ళిపోయిందట. మరొక పేరుంది అక్కడ, విచిత్రమైన పేరు ఉంది చూడండి. కురేనీయుడై లూగియా. లోకా డాక్టర్ గారు ఏ ఊరట? కురేనియా. కురేనీ అంటే ఆఫ్రికా. ఆఫ్రికా తెగల దగ్గరికి సువార్త వెళ్ళిందట. నీగ్రో జాతుల దగ్గరికి సువార్త వెళ్ళిందట. రకరకాల మనుషులను అడుగుతున్నాను. ఈ అపోస్తుల కార్యం మనకి ఏం చెప్తుందంటే నువ్వెక్కడికి వెళ్ళావు అని నన్ను అడుగుతుంది. ఈ అపోస్తుల కార్యం నిన్ను అడుగుద్ది, నువ్వెక్కడ కదులుతున్నావు. ఆ రోజు శిష్యులుగా పిలవబడిన వారు సాక్ష్యంగా వారు ఏం చేశారు? సాక్ష్యార్థంగా ప్రతి ఏరియాకి సువార్త టచ్ చేశారు. ప్రతి ఏరియాకి, ప్రతి ప్రాంతానికి సువార్త టచ్ చేశారు. అసలు సువార్త భారం ఉందా లేదా అనడానికి ఆ కార్యాల యొక్క నడకలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. నేను చెప్తున్నాను, మనం ఎన్ని సువార్తలు, ఎన్ని ఏరియా, ఎన్ని ప్రజలకు వెళ్ళామో ఒకరోజు మ్యాప్ వేసుకోండి. ఒక 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత నేను అన్నా మన మ్యాప్ ఎక్కడుకుంటే చెప్పిన, ఇంటికి చర్చికి, ఇంటికి చర్చికి, చర్చికి ఇంటికి, ఇంటికి చర్చికి, అప్పుడప్పుడు హాస్పిటల్కి, అప్పుడప్పుడు ఊరికి, అథారిటీకి, అక్కడికి, మళ్ళీ చర్చికి, ఇంటికి, చర్చి, ఇంతగా దాటి మీ మ్యాప్ ఎక్కడికన్నా వెళ్ళుద్దా? సిగ్గు అనిపించట్లేదు అపోస్తలు గారిని చదువుతున్నప్పుడు? వాళ్ళేం కోటీశ్వరులు కాదు, వాళ్ళేం పేరెనికి కలిగిన వారు కాదు. వాళ్ళు ఎవరంటే విసర్జింపబడి గలలీయ ప్రాంతానికి చెందిన అమాయకులైన యువకులు. వాళ్ళు ఎన్ని ఏరియాస్కి సువార్త ప్రకటిస్తున్నారు చూడండి, ఎన్ని రకాల ప్రజలకి, ఎన్ని ప్రాంతాలకి. సువార్త కదలమని బైబిల్ ఇంత బాహటంగా అపోస్తలు చేసిన కార్యాలు మనకు ఒక పుస్తకంగా లిఖించినా ఈ న్యూ ఇయర్లో మనం ఏం సువార్త చేసాం ఇప్పుడైనా ప్రశ్నించుకుంటే. కరోనా దయ వలన బ్లాక్ ఇయర్ అయిపోయింది 2020, చీకటి సంవత్సరం అది. 19 ఏం చేస్తాం, 18 ఏం చేస్తాం, 17 ఏం చేస్తాం, 16 ఏం చేస్తాం, 15 ఏం చేస్తాం, ప్రతి సంవత్సరం చెప్పుకోవాల్సింది ఏమి చేయలేదని చెప్పుకోవాలంటే మనం చేస్తున్నామా లేదనడానికి అపోస్తుల కార్యాలు మనల్ని ఎంత సవాల్ చేస్తుందో చూడండి. ఒక నీగ్రో ప్రజలకు వెళ్ళిందట,
కురేనియన్ ఒక ఆఫ్రికా డాక్టర్ గారి దగ్గరికి సువార్త వెళ్ళిందట లోకా గారి దగ్గరికి. నెక్స్ట్ చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలు అను ప్రవక్తలను బోధకులుంటే అక్కడ ఒక పదం ఉంచుండే చతుర్థాధిపతి అయిన ఎవరట? చతుర్థాధిపతి అంటే చతుర్థాది అన్న పదానికి అర్థం ఏంటి? బాగుంది, చాలా బాగుంది. త్రిత్వం అన్న పదానికి అర్థం ఏంటి? మూడు. చతుర్థ అన్న పదానికి అర్థం ఏంటి? నాలుగు. ఇది మనకు ఇప్పుడు మనం అర్జెంటుగా బోధించుకోవాల్సింది ఏంటి చెప్పండి? పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష, ఏం దగ్గర పెట్టుకోవాలన్నమాట. చతుర్థాది అంటే దాని అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నాలుగు జోన్లకి రోమన్ ఎంపైరిజన్కట భగవంతుడి, రోమన్ ఎంపైరిజన్కి కీ పోస్టులు నాలుగు ఉంటాయట. ఎప్పుడు అంటే దిక్కులు ఎన్ని ఎన్ని ఇది తెలుసుగా, దిక్కులు తూర్పు, పరమడ, ఉత్తరం, దక్షిణం. తూర్పు ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది? మనకేం అర్థం కాకపోతే మన ముందున్నది ఏంటి చెప్పండి? తూర్పు. తూర్పు ఎప్పుడు? సూర్యుడు వచ్చే తూర్పు. తూర్పుకు ఆపోజిట్ ఎప్పుడు చెప్పండి? పడమర. ఈ రెండు, ఈ నాలుగు దిక్కులు ఎలా అయితే మనం తీసుకుంటాం, ఆ రాజ్యం కూడా, రోమారాజ్యం కూడా నాలుగు దిక్కులు తీసుకొని నాలుగు మూలల నాలుగు కీ పోస్టులు పెట్టేదట. ఆ నాలుగు కీ పోస్టుల్లో పోస్ట్ ఏంటంటే హెరోద్. హెరోద్ అనేది గవర్నర్స్ అన్నమాట. క్యాబినెట్ ఉన్నప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఉందా? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతి రాష్ట్రానికి గవర్నర్ని పెడుతుంది. గవర్నర్ కేడర్ ఎవరిది? హెరోద్. అంటే చతుర్థాధిపతి అంటే నాలుగు స్థితులు కలిగి, నాలుగు అధికారాలు కలిగిన, నాలుగు కీ పోస్టులు ఏవైతే ఉన్నావో ఆ పోస్టులో ఒక పోస్ట్ ఏంటంటే చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడింది మనయేను. చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా, చతుర్థాధిపతి అంటే హెరోదు, నాలుగవ అధికారంలో ఉన్న హెరోదుతో కూడా ఒక ఆయన పెంచబడ్డట. ఆ పదాలు ఎంత బాగున్నాయి చూడండి, మరలా నేను చదువుతాను, చదువుతాం, చదువు ఒకసారి. చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడింది మనయేను, మనయేను, మనయేను. చతుర్థాధిపతితో కూడా పెంచబడ్డాడంటే మీకు బాగా అర్థం కావాలంటే జగన్ గారు ఉన్నారనుకోండి, జగన్ హై రేంజ్ సీఎం కేటగిరీ ఇప్పుడు అయింది. ఈయంతో పాటు పెరిగిన ఆవిడ ఉన్నది ఎవరు? ఎవరు చెప్పండి? శర్మిల గారు. జగన్ గారికి ఏ క్యాట, జగన్ గారికి ఎంత గౌరవం అయితే ఉంటుందో చెప్పండి, శర్మిల గారు కూడా అంతే గౌరవం ఆయనతో పాటు ఇస్తుంది పబ్లిక్. ఆయనకి ఏ రాయితీలు అయితే వస్తున్నాయో అంటే ఎక్కడికి వెళ్ళినా అంతే గౌరవం ఆవిడకి కూడా ఇస్తారంటే, ఒక రిచ్ ఫ్యామిలీలో ఉన్న ఒక మెంబర్ అట. ఆయన పేరు ఏం పేరు చెప్పండి, చదవని పోని. ఎవరు? మనయేను. ఎంత విడ్డూరం అంటే, ఇలాంటి గవర్నర్ ఫ్యామిలీలో ఉన్న ఒక ఆయనట వచ్చి ఎక్కడ కూర్చున్నాడట? సంఘంలో కూర్చున్నాడట. నిజంగా మీరు గమనించండి, అలాంటి ఆయన వచ్చి సంఘంలో కూర్చుంటే ఏ రోజుని ఎంతమంది, నువ్వేట్రా అక్కడ, మన ఫ్యామిలీ ఏంటి అసలు, మనమేంటి అసలు, ఆ క్రైస్తవుడు నజరేడైన యేసుని ఆరాధించడం ఏంటి, ఎన్ని కామెంట్స్ వచ్చి ఉంటాయి. మీకు అర్థమైతే అర్థమైందో లేదో కానీ ప్రస్తుతానికి రాష్ట్రంలో రగడ జరిగిపోతుంది. ఏంటి రగడ? జగన్ గారి విశ్వాసం మీద పడ్డారు చూడండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీ ఉద్యోగం అయినా, నువ్వు ఉంటున్న ఏరియా అయినా, నువ్వెక్కడైనా తిరిగి తిరిగి నీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఏంటి చెప్పిన, నీ విశ్వాసం దగ్గరకు వస్తుంది పరిస్థితి. జగన్ గారిని పట్టుకోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఫ్యాక్షనిజం కాదు, ప్రజెంట్ మన కళ్ళ ముందు కనబడుతుంది బైబిల్ అర్థమైతే. ఆయన పట్టుకోవడానికి రకరకాల యాంగిల్స్ కదా, ఆయన పట్టుకోవడానికి కారణం ఒకే ఒక్కటి వాళ్ళకి దొరుకుతుంది ప్రతిపక్షానికి, ఏంటి చెప్పండి? విశ్వాసం, క్రీస్తునమ్మటం. మీరు చరిత్రను మీరు తవ్వుకుంటారండి, దానియేలుని అక్కడ పట్టుకున్నారు. ఎక్కడైనా మీరు చూడండి, ఎవరినైనా మీరు చూడండి, వారు దేవుని నమ్ముతున్న దగ్గరే పట్టుకుంటారు, అక్కడే దొరుకుతారు దేవుని పిల్లలు. ఒక మాట చెప్పాలంటే విశ్వాసానికి పరీక్ష ఎవరికి? జగన్ గారికి. ఆయన ఎక్కడ పట్టుకున్నారు చూడండి. నువ్వు క్రైస్తవుడు అయ్యుండి ఇదిగో మతాన్నే రుద్దుతున్నావని ఆయన ఎక్కడ రుద్దలా?
అని చూస్తున్నాంగా. కాకపోతే అది ఎలా వస్తుందంటే, ఆ విశ్వాసం నమ్ముకున్నవారు, క్రీస్తును వెంబడిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇలాంటి ఒత్తిళ్ళు అనుకుంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి వస్తాయి. రకరకాల విషయాల నుంచి క్రీస్తును వెంబడిస్తే వాళ్ళ మీద ఉండేంత ప్రెజర్ అంతా ఇంత కాదు, వాళ్ళ మీద జల్లేది అంతా ఇంత కాదు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చేటట్టు ఎవరు చెప్పండి? మనయ్యలు. అంటే ఎలా ఎలా నీగ్రో ఎక్కడ, ఆఫ్రికా తెగ ఎక్కడ, అదే లూకా గారు ఎక్కడ, అక్కడి నుంచి గవర్నర్ ఎక్కడ, గవర్నర్ ఫ్యామిలీలో మెంబర్ ఎక్కడ, ఎంతసేపు కనబడినా ఎన్ని మొక్కలు కనబడితే మనకే చెప్పండి. మన మొక్కలు మనకే. దేవుని దయవల్ల కొంతమంది మన దాంట్లోనే బ్యాంక్ ఎంప్లాయీస్ అయ్యారు కనుక గొడవలు లేదు, మన దాంట్లోనే పోలీసులు అయ్యారు కనుక గొడవలు లేదు. నేను అడుగుతున్నాను, కొత్తవారు, అధికారులు, రకరకాల కేటగిరీకి చెందిన వారు ఎప్పుడైనా ఏ సంఘంలో, మన సంఘంలో అయినా చూడగలుగుతున్నామంటే లేదు అనడానికి సిగ్గుపడాల్సిన మాట ఏంటి చెప్పనా? మనం చెప్పాల్సింది చెప్పట్లేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చెప్పడం స్టార్ట్ చేయండి అంతే. అది ఏ రోజు ఎవరిని తాగుతుందో మనకి తెలీదు, ఎవరిని పట్టుకుంటుందో మనకి తెలీదు. మీరు లైవ్ ఎలా చూస్తున్నారు కనుక ఆమె కూడా చూస్తుందని అనుకుంటున్నాను. ఒక ఎంపీ గారి భార్య ఈ వారంలో ఫోన్ చేసిందంటే మీరు నమ్మగలరా? ఎవ్రీడే ఫస్ట్ ఆమె ఫస్ట్ ఆయన డే ఎలా స్టార్ట్ అవుతుందంటే మన వాక్యం విని స్టార్ట్ చేస్తుందట. ఎవరు ఎంపీ అనుకుంటున్నారేమో, ఎవరు ఎంపీలుగా ఉండాలి, ఎవరు ఎమ్మెల్యేలుగా ఉండాలో పేర్లు చదివిన ఆయన జగన్ గారి పక్కన కూర్చుని, ఎవరైనా బాగా తెలుసు అనుకుంటా, ఎవరైనా ఆవిడ ఫోన్ చేస్తే మతి లేదు. ఆవిడ ఫోన్ చేసి మాట్లాడి నిజంగా చూడండి, అలాంటి వారు ఎట్లా, మనం ఇక్కడ చెప్తున్నాం కానీ సువార్త ఎక్కడ తగ్గింది? ఎక్కడో తగ్గుద్ది, ఎవరినో పట్టుకుంటుంది. ప్రతిరోజు ఆమె అడుగుతున్న నిజానికి ఒక ఎంపీ గారు భార్య అంటే, ఇదో మీటింగ్ ఎడతామయ్యా వస్తావు రావని అడగాలి అవుట. నన్ను మీటింగ్ ఎడతాను ఆయన మా దగ్గరకు వస్తారని ఎంతగా ఎందుకు అడగగలుగుతున్నారు? సువార్త, సువార్త క్యాడర్ సంబంధం లేదు, సువార్త జాతి సంబంధం లేదు, సువార్త మనం చూడండి ఏ ఏరియాలో ఉన్న ప్రజలను సంబంధం లేదు. ప్రతి ఒక్కరిని క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది. అంత విడ్డూరంగా ఉంటాయి సువార్త కాదు. మనం చెప్పడం స్టార్ట్ చేయాలి, మనం నోరిప్పడం స్టార్ట్ చేయాలి. మన కళ్ళ ముందు కనబట్టలేదా? అడుక్కునే వాళ్ళు మీరు ఎప్పుడు చూడలేదా చెప్పండి? చూడలేదు, మన లెక్కల్లో ఉండరు వాళ్ళు. రోగులను ఎప్పుడు మీరు చూడలేదా చెప్పండి? చూశారు, మన లెక్కల్లో ఉండరు వారు. అలాంటి వారికి మీరు సువార్త చెప్పండి ఆ టైంలో, ఖచ్చితంగా దొరుకుతారు ఆ టైంలో. నిజంగా నేను చెప్తున్నాను ఓపెన్గా, మరి చరిత్రలో కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకోవడం, మన లైఫ్ కూడా మనకు జ్ఞాపకం రావాలి. మా అన్నయ్య ఉన్నాడుగా, వాడు స్టార్టింగ్ వాడికి ప్రాబ్లం వచ్చినప్పుడు స్టార్టింగ్, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నది అచ్చిరాజు గారు, వీళ్ళందరూ బాగా డ్రింకర్స్, వీళ్ళందరూ వచ్చి ఎబిజార్లు, వీళ్ళందరూ దైవచ్చంగా తిరిగేవారు. దేవుని దైవలు ఈరోజు వచ్చి సంఘంలో కూర్చున్నారు వాళ్ళు. ఆ రోజు వాడికి డిసీజ్ వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు అయిపోయింది అనుకున్నా, మా నాన్న ఏకాక అయిపోయాడు. అయిపోయింది, నేను పొడిపొడిగా అప్పుడే దేవుళ్ళకి వచ్చాను, క్లాసులకు వెళ్తున్నా, మేడపాడు కానీ ఏరియాలో మన తరగతులు నేర్చుకుంటున్నాం. నిజంగా చెప్తున్నాం, ఎవరిని ఏ టైంలో సువార్త తాగుతుందో మనకు తెలీదు. ఆ టైంలో నాకు వచ్చి రాని మాటలు వాడి పక్కన కూర్చొని, నువ్వన్నీ మానే, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నువ్వన్నీ మానే, నాతో పాటు రా, నీకు సమకాలను ఇప్పుడు ఎవరు లేకపోవచ్చు, నీకు నేనున్నా, సువార్తకు రా అని ఆ రోజు వాడి రోగం పట్టిన స్థితిలో ఉన్నప్పుడు వాడికి వాక్యం చెప్తే, నెక్స్ట్ 2 వీక్స్లో వచ్చి మణికుమార్ గారితో ఆయన బాప్తీసం తీసుకున్నాడు. రోగంలో ఉన్న పొజిషన్లో మాటలు ఎక్కుతాయి. రోగగ్రస్తుగా ఉన్నప్పుడు మీరు గమనించండి, రోగులతో మాట్లాడండి, వాళ్ళ మనసుల్లోకి మాటలు వెళ్తాయి. విసర్జింపబడిన వారితో మాట్లాడండి, వాళ్ళ మాటలు వెళతాయి. వాళ్ళ మాటలు ఎక్కించుకుంటారు ఖచ్చితంగా, వాళ్ళకి వెళతాయి. ఆ టైంలో పరిస్థితులు బాగాలేనప్పుడు వాళ్ళతో మాట్లాడండి, అడుక్కునే వారితో మాట్లాడండి. అమ్మా ఇదిగో ఎనంతి, నువ్వు కూర్చో, యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన గురించి మాట్లాడండి. అడుక్కునే వారు వచ్చినప్పుడు విసర్జించిన వారుగా చూడకండి, రోగుల్ని పనికిరాని వారుగా చూడకండి. ఆ టైంలో వాళ్ళతో మాట్లాడండి, ఖచ్చితంగా వాళ్ళ దేవునికి దొరుకుతారు వాళ్ళు. ఎన్ని లేవు, ఎన్ని బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ లేవు చెప్పండి మనకు బైబిల్లో. ఎన్ని రకాల నీగ్రో ప్రజలు ఎక్కడ, ఆఫ్రికా ప్రజలు ఎక్కడ, డాక్టర్లు ఎక్కడ, వీళ్ళందరినీ మనం చూస్తుంటే వీళ్ళందరూ ఎలా వచ్చారంటే, వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎవరు? ఆది సంఘం,
సువార్తికులు, అపోస్తులు ప్రభు చెప్పిన మాటను భారంగా తీసుకున్నారు. ఎస్, నేను బతుకున్నంతకాలం ఆయన నామాన గురించి చెప్పుకుంటూ చెప్పుకుంటూ మేము వెళ్ళిపోవాలి. ఎవరిని ఎక్కడ తాగుతుందో మనకి తెలియదు. చెప్పాలి, చెప్పడం మనంతో మారడా లేదన్నదే దేవుడు వాడు చూసుకుంటారు. మనం చెప్పాలి నోరు విప్పి. నెక్స్ట్ కేటగిరీకి వెళదాం. ఇదే 13వ అధ్యాయం 6వచనం వారు ఆ దీపమంతట అబద్ధ ప్రవక్త అయిన బరయేసను ఒక యూదుని చూసిరి. ఇతడు వివేకము గలవాడై సెర్గీ పౌలను అధిపతి యద్దుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరును. విందాం. ఎవడటిత్తుడు వివేకం చదువుదాం ఒకసారి. ఎవడిత్తుడు దీపమందు సంచరించు పాపు అను ఊరికి వచ్చిన గారిడీవాడు అబద్ధ ప్రవక్తి అయిన బరయేసు అనొక యూదుణ్ణి చూసరి. బాగా విందాం. యూదుడయ్యుండి పైగా చేస్తున్న పనులేంటి? గారిడి. యూదులు ఏమి నమ్మరు? గారిడి నమ్మరు, నమ్మకూడదు. ఎందుకంటే సోది చెప్పేవారిని, ఇంకేమున్నాయి మనకు పాత నిబంధన చదువుతుంటే కర్ణ పిశాస తంత్రములను కానీ ఎవరు నమ్మకూడదు? యూదులు నమ్మకూడదు. అవన్నీ కాదని ఏం చేస్తున్నాడట? గారిడి. గారిడి అంటే ఏంటి? మిరాకిల్స్ కదా, పదం వాడకూడదు. మిరాకిల్ అంటే ప్రకృతిలో ఇప్పటివరకు జరగనిది అప్పటికప్పుడే జరిగేది మిరాకిల్ అంటారు. మిరాకిల్స్ కాదు చేస్తున్నది. మరేంటి? మ్యాజిక్. మ్యాజిక్ అంటే మీకు చెప్పానుగా, మ్యాజిక్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక వస్తువును పెట్టుకొని ఆ లోపల ఉంటుంది, అది కనబడకుండా మన కనుకొట్టు. కనుకొట్టు అంటే ఏంటి? నీ కన్నును కట్టేయడం, ఆ వేగాన్ని పట్టుకోకుండా చేయడం. అలాంటి మ్యాజిక్, మెజిషియన్గా చలమని అయిపోయి వాడు మ్యాజిక్ చేస్తూ తానేదో గొప్పవాడిని అన్నట్టుగా ఏం చేస్తున్నాడట? ఫీల్ అవుతున్నాడట. అలాంటి వాడి దగ్గర కూడా వెళ్తుందండి. ఏంటి? సువార్త. ఆ దీప ప్రజల దగ్గరికి వెళ్తుంది చూడండి. వాడు వివేకం గలవాడు, పైగా వాడు ఏంటి? తింగరుడు కదట, మరెవరు? తెలివి గలవాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ దీపంలో ఉన్న వారందరూ అతన్ని ఎలా చూస్తున్నారట? సెలబ్రిటీలా చూస్తున్నారట, గొప్ప ఆధ్యాత్మిక గురువుగా చూస్తున్నారట. ఇలా బతికేసి వారు మన భారతదేశంలో లేరండి. అలాంటి వారు కూడా విని మారిపోయిన వారు లేరండి. అప్పుడప్పుడు మీరు యూట్యూబ్లో సాక్ష్యాలు చూస్తారా? మాంత్రికుని సాక్ష్యం అని వస్తుంది. ఎలా మారిపోయాడు? ఒకప్పుడు పాములు నడుచుకునేవాడు. ఎలా మారిపోయాడు? ఒకప్పుడు తాయితీలు కట్టుకుంటూ తిరిగేవాడు. ఎలా మారిపోయాడు? ఒకప్పుడు ఇదిగో ఇలాంటి మాయలు టక్కుటగారు ఇజ్జులన్నీ చేసేవాడు. ఎలా మారిపోయాడు? మారిపోతారు సువార్త ఒరిజినల్గా తాగితే, ఏదో ఒక విధముగా వెళ్తుంది. కానీ మనం ఏం చేస్తాం? ఈ తాయితీ ఎంత అని అడుగుతాం మనం, ఆడితో సువార్త చెప్పాం మనం. ఆ రేఖ కట్టుకుంటే ఎంత? అంత దీవెన పొందుతుందా? అది అది ఆ రేఖ, ఏ రేఖ అది? దాని మీద పిచ్చిరాతలు రాస్తారు, అవన్నీ కొనుక్కుని లోనెట్టుకుంటాం. ఆడు మారడం కాదు, నువ్వు మారిపోయావు. అది వచ్చిన ఇలాంటి వారు సోది చెప్పుకుంటూ మన ఈదుల్లోకి రారా చెప్పండి? ఇలాంటి విద్యలు ఏవో ఉన్నాయన్నట్టుగా, ఏవో మహిమలు ఉన్నాయన్నట్టుగా మన ఈదుల్లోకి రారా చెప్పండి? వాళ్ళతో కనీసం మనం మాట్లాడతామా? వాళ్ళతో మాట్లాడితే ఏమైంది? రేఖ ఎలా ఉందో చూడమంటాం మనం. నాకు చెప్పు ఎంత పొడిగెళ్ళింది, ఏమైనా డబ్బులు ఏమైనా వస్తాయి అంటావా అంటాం మనం. వాళ్ళు చెప్పాల్సింది పోయి క్రైస్తవులే వాళ్ళతో చెప్పండి. చెప్పించుకుంటే సువార్త ఎవడ చెప్తాడు వాళ్ళకి? అవన్నీ వట్టివి, వట్టివి అనడానికి ఎక్కడ సువార్త తాగుతుందో చూడండి. 12వ వచనం అంతటా ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించను. ఏటట ప్రభు బోధకు ఆశ్చర్యపడే అధికారి అంతటా అధిపతి జరిగిన దానిని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించిన. ఏం చేద్దాం? ఒక మహా అద్భుతం ఒరిజినల్ ఏంటి? ఎప్పుడైతే చూశాడో ఆ దీపం అధికారి ఏమయ్యాడట? మారిపోయాడట. జరిగిన గొప్ప కార్యమును చూసి వెంటనే, అరే వీడు మనల్ని మోసం చేస్తున్నాడు, ఒరిజినల్ ఇదని ఎప్పుడైతే గ్రహించాడో వెంటనే మారిపోయాడట. చూడండి, ఐలాండ్స్ దగ్గర కూడా ఏమైందట? సో ఐలాండ్స్ అంటే ఏంటి? దీపం. ఎక్కడో ఉన్న దీపాల దగ్గర కూడా ఏం వెళ్ళింది? సువార్త వెళ్ళిందట. ఒక విషయం మనం మర్చిపోయాం. 11వ అధ్యాయం మనం చదువుకున్నాం ఎంతమంది గుర్తుంటారు?
పదకొండో అధ్యాయం మన చర్చి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాట్లాడుకున్నాం. పదకొండవ అధ్యాయంలో జరిగిన మూమెంట్ ఏంటంటే ఒక ఉద్యమం ఏంటి చెప్పండి. చెదిరిపోయిన సామాన్యులైన మనుషులు, నాయకులు కాదు సామాన్యులైన విశ్వాసులు, వారు చెదిరిపోయే సంఘం నుంచి మరొక సంఘాన్ని కట్టారు. ఎక్కడ? అంతియొక్కలో. అక్కడ ఇంకా విడ్డూరమైన కార్యాలు ఏం జరిగాయంటే పౌలు గొప్ప స్పీకర్గా నిలబడింది అక్కడే. అంటే మనం చూడండి, సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతే అంత్యోక లాంటి భయంకరమైన మూఢాచారాలు కలిగిన సిటీలో కొత్తగా సంఘం స్థాపింపబడింది. అంటే వాళ్ళు ఏం చేయలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆ టౌన్లో ఎరుసలేమే ఆశ్చర్యపోయేంత సంఘం స్టార్ట్ అయిందట. అంటే సువార్త చెప్పడం స్టార్ట్ అయితే ఇది వాడ ఊరు పట్టణం అక్కడ ఇక్కడ వాడు వీడు ప్రజ లేనివాడు ఉన్నవాడు అడుక్కునేవాడు రోగి అని ఏమీ చూడకుండా మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే అది ఎక్కడ తాగుతుందో మనకి తెలియదు. యాకోబు అనుకుంటాను అంటాడు, నిప్పు చిన్నదేనట కానీ పెద్ద అడవిని ఏం చేస్తుందట? తగలటేస్తుందట. సువార్త కూడా అలాంటిదే. అది చిన్నగానే స్టార్ట్ అవుతుంది, అది ఎక్కడ ఎక్కడ మహావృక్షంగా అవుతుందో మనకి తెలీదు. మనమైతే చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ కేటగిరీ ఎవరి దగ్గరికి వెళ్తుందో చూద్దాం త్వర త్వరగా. ఇదే పదమూడవ అధ్యాయం నలభై మూడవ వచనం. సమాజ మందిరములో వారు భక్తిపరులైన యోధ మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెను. వారిని హెచ్చరించిరి. బాగా విందాం. అక్కడ ఒక పదం రాశాడు చూడండి, యోధ మత ప్రవిష్టులు. యోధ మత ప్రవిష్టులంటే యూదులు కానివారు అని దాని. ఎవరట? యూదులు కానివారు అంటే యూదులు కాకుండా వారి యోధ మతాన్ని స్వీకరించి అందులో ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళని ఏమంటారు? యోధ మతాన్ని స్వీకరించిన ప్రవిష్టులు అంటే కన్వర్ట్ అయిన వారు. ఎవరు? యోధ మత ప్రవిష్టులు అనేవారు. అంటే కన్వర్ట్ అంటే క్రిస్టియన్స్ కాదు, యోధ మతంలోనికి కన్వర్ట్ అయిన వారు. అంటే అన్యులు అందులో నుంచి, అంటే వారు ఒక మతం నుంచి మరొక మతంలోకి వచ్చారట. ఏ మతంలోనికి? యోధ మతంలోనికి. అంటే మతంలో మతాలు మార్చి మరొక మతంలోకి వెళుతున్న వారు కూడా నిజమైన మార్గం ఏంటో తెలుసుకున్నారట. దేన్ని బట్టి? సువార్తను బట్టి. మీరు చూడండి, యేసుక్రీస్తు వారన్న మాట, మీరెళ్ళి అన్ని ప్రాంతాల వారికి సువార్తను చెప్పండి అన్న ఆయన వాగ్దానం. ఏదైతే ఆయన ఇచ్చిన కమాండ్ ఉందో అది పట్టుకుని వెళ్ళిపోయారు. అన్ని ప్రాంతాల ప్రజలకి, అన్ని రకాల మనుషులకి ఆయన సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క మనుషులు మనకు పరిచయం చేస్తుంది చూడండి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క రకం మనుషుల్ని. రెండవ అధ్యాయం స్టార్ట్ అయింది రకరకాల మనుషులు. ఈ 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఎన్ని రకాల మనుషులు మనకు తగులుతున్నారు. ఇదంతా పరిశీలన ఎందుకంటే ఇన్ని రకాల మనుషుల్లో ఒక్క మనుషుల్ని కూడా మనం ఇప్పుడు టచ్ చేయలేదా అన్నది ప్రశ్న. అపోస్తులు కార్యం అయిపోద్ది కానీ ఆన్సర్ ఏంటో చెప్పండి మనకి. చెప్పండి, టచ్ చేయలేదు అని వస్తుంది మనకి. ఎవరికి చెప్పలేదు. పోనీ ఎవ్వరు మనకు కనబడని వారే చెప్పండి. మతాల నుంచి మతాలు మారేవారు కనబడలేదు మీకు? ఒకప్పుడు పలానా మతంలో ఉండేవారండి, ఇప్పుడు ఈ మతంలోకి వచ్చారు, ఈ మతం నుంచి మరో కొత్త మతానికి వెళ్ళారని కనబడేవారు లేరా మీకు? అలాంటి వారు త్వరగా వింటారు వాక్యాన్ని. ఎందుకు చెప్పినా వాళ్ళ పరిశీలనలో ఉన్నవారు కనుక ఒక నుంచి ఒక దిక్కుకి వెళ్తున్నారు. వాళ్ళకి సత్యం దొరకట్లేదు కనుక ఎదుగులాట్లో ఉన్నారు. సత్యం నీకు తెలిసినప్పుడు అలాంటి వారితో ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడంగానే వాళ్ళతో కలిసి భోజనాలకు వెళ్తాం. వన భోజనాలకు ఇంకేమన్నా చెప్పండి, రకరకాలుగా వాటికి వెళ్తాం. వాళ్ళతో మరి నోరిప్పు మాత్రం మనం వాక్యం చెప్పం. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి మన మీద నేరస్థాపన అవుతుంది అపోస్తుల కార్యంలో. నువ్వేం చేసావు సంఘానికి వచ్చాను అడుగుతాడు. ప్రభువా, వాక్యం అనగా నాకు నిలబడేవారు అనుకున్నాను కానీ నేనని అనుకోలేదంటే అపోస్తుల కార్యం మీరు చదవండి. ఈ అధ్యాయులన్నీ అపోస్తులు చెప్పలా, రకరకాల సామాన్యమైన విశ్వాసులు కూడా పొరుగు వారితో వాక్యాన్ని
పంచుకుంటది అపోస్తుల కార్యాలయం. అదే అపోస్తుల కార్యం అంటే చూద్దాం. 16వ అధ్యాయం 14వ అధ్యాయం మొదటి వచనం ఈకొనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురుగొల్పి, అక్కడ ఒక పదం ఉంది చూడండి, తేటగా బోధించినందు అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. గ్రీసు దేశస్థులు విశ్వసించిరన్న దగ్గర ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, మీకుందా ఫుట్ నోట్ ఉందా లేదా? అక్కడ ఒక ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి, అనేకులు యూదులను హెల్లేనీయులను విశ్వసించులాగన బోధించిరి. హెల్లేనీయులంటే యూదులు కొందరు అన్యులను చేసుకుంటే వాళ్ళకి వీళ్ళకి కలిపి పుడితే కొత్త తెగ పేరు వచ్చింది. ఆ పేరు ఏం పేరు? హెల్లేని. అంటే రకరకాల జాతుల దగ్గర కూడా సువార్త. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆ రోజు 14వ అధ్యాయంలో జరిగిన సువార్త ముగ్గురిని తాకిందట, మూడు రకాల మనుషులకు తాకిందంట. ఏంటి? ఒకటి యూదులకి, రెండు గ్రీకులకి, మూడు హెల్లనీయులకి. మన సువార్త చెప్పడం స్టార్ట్ చేస్తే, మరలా చెప్తున్నాను, ఎవరెవరి దగ్గరికి సువార్త వెళ్ళిపోద్దో మనకి తెలియదు. ఎక్కడ మాట ఎవరికి తాగుతుందో మనకి తెలియదు. అది ఎవరినైనా పట్టుకోవచ్చు. ఇక డిఫరెంట్గా మనకు కనబడేది మరొకటి, 16వ అధ్యాయంలో ఉన్న వారందరినీ మనం టచ్ చేయట్లా. ఎవరైతే విశ్వసించారో వాళ్ళు మాత్రమే టచ్ చేస్తున్నాం. 16వ అధ్యాయం 14వ వచనం అప్పుడు లూదియాను దైవభక్తురాలైన ఒక స్త్రీ వినిచుండెను. ఆమె యోధారంగు పొడిని అమ్మ. పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఇచ్చింది. ఈవిడెవరు చెప్పండి? మీరు అటెన్షన్ పే చేయకపోతే చెప్తాను, ఇంకా పొడిగిస్తా. ఈవిడెవరు? వ్యాపారస్తురాలు, ఒక బిజినెస్ చేసే లేడీ. ఎవరు? వ్యాపారస్తురాల దగ్గర కూడా ఏ వెళ్ళిందట? సువార్త వెళ్ళిందట. నేను చెప్తున్నాను, మీ వ్యాపారాల్లో, మీ పనుబాటుల్లో, మీ యజమానుల దగ్గర, మీ తోటి వ్యాపారస్తుల దగ్గర ఎప్పుడైనా నోరిప్పి సువార్త కొరకు మాట్లాడారా? మాట్లాడతామండి. దుకాణాల దగ్గర పెడతాం సోదుకోవర్లు, పెట్టరండి. అక్కడ పెట్టి మాట్లాడుకుంటాం చెత్త సెదారం అంతా. ఎప్పుడైనా సువార్త మాట్లాడామా? మాట్లాడలేదు. ఎన్ని రకాల కేటగిరీల దగ్గర సువార్త వెళ్తుంది చూడండి. వ్యాపారస్తుల దగ్గరికి, ప్రయాణికుల దగ్గరికి. ప్రయాణికుడు ఎవరు? ఆ గవర్నర్? ఆయన ఎవరు? ట్రెజరీ మెంబర్ ఉన్నాడుగా, ఎవరైనా నపంసకుడు. ప్రయాణికుల దగ్గరికి, నీ ప్రయాణాల్లో తోటి ప్రయాణికుల దగ్గర కానీ, మీ వ్యాపారాల దగ్గర కానీ ఎప్పుడైనా సువార్తను గురించి మాట్లాడారా? విచిత్రం ఏంటి చెప్పనా? ఇన్ని రోజులు వీడు చర్చకెళ్తాడు మాకు ఎప్పుడు చెప్పలేదు అనే సాక్ష్యం పొందుకుంటాం మనం, కాదండి. వీడు ఇన్ని రోజులు సంఘంలో చక్కకుంటాడు అనే విషయం మాకు ఎప్పుడు చెప్పలేదండి అంటాం మనం. నిజముగా సువార్త భారం ఎరిగిన వారు ఏదో ఒక రకంగా ఆ పరిస్థితిని క్రియేట్ చేసుకుని మాటల్లో మెల్లగా ఏదోలా ఎక్కడ తీసుకొస్తారు? సువార్త దగ్గర తీసుకొస్తారు. మన జీవితాంతం మాట్లాడతాం కానీ కనీసం మనం ముఖ పరిచయం ఉన్న వారితో, ఇన్ని రకాల మనుషులతో ఒక్కరితో కూడా సువార్త పంచుకోకపోతే, నువ్వు క్రైస్తవుడు అని అపోస్తుల కార్యం అడిగితే మనం ఏం చెప్పగలం? దేవుని బిడ్డలు, దేవుని శిష్యులు ఎలా ఉంటారంటే, పరిశుద్ధాత్మను పొందుకొని గడపలు దాటి భూ దిగంతాల వరకు వాళ్ళ కళ్ళ ముందున్న ప్రజలందరికీ సాక్షులుగా ఉంటారు. ఇది అపోస్తులు చేసిన పరిశుద్ధాత్మ కార్యాలు. మనం ఎక్కడ చేస్తున్నాం? నేను మరలా అదే అంటాను, మన గ్రాప్ తీసుకుంటే, మన గ్రాప్ ఎక్కడికి చెప్పండి? అప్పుడప్పుడు ఊర్లకి, ఏ ఊర్లకి? ఫంక్షన్లకి. అప్పుడప్పుడు చెప్పండి ఇంకా.
పిక్నిక్లకి, ఇంకా ఆదివారం చర్చికి ఇంటికి, ఆదివారం చర్చికి ఇంటికి, పిక్నిక్లకి అత్తవారింటికి. ఇయ్యే ఈ శతాశతారం తప్ప నీ మ్యాప్ పాయింటింగ్ ఎక్కడికన్నా కదిలిందా? సిగ్గు కదండి ఇదంతా. సీరియస్గా 400 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళేవారంటే పెళ్ళట. ఎక్కడికి? పెళ్ళికట. 400 కిలోమీటర్లు దాటి వెళ్ళాడు. ఎక్కడికి? పెళ్ళికి. సువార్త ఎక్కడికి వెళ్ళేవరా అంటే చెప్పండి, 4 కిలోమీటర్లు కూడా మనం దాటలేదు. నేను అన్నాను అపోస్తుల కార్యం మన కళ్ళ ముందు ఉంటే ఇదే మనకి జడ్జిమెంట్, జడ్జిమెంట్ పుస్తకం అయిపోద్ది మన కళ్ళ ముందు. ఏం చెప్తున్నాం మనం? ఇంకా నెక్స్ట్ అదే 16వ అధ్యాయం వ్యాపారస్తురాలను తచ్చేసుకుని 16వ అధ్యాయం 30వ వచనం 16వ అధ్యాయం 30వ వచనం వారిని వెలుపులకు తీసుకొని వచ్చి అయ్యలార రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలనని. ఈయనెవరు? ఈయనెవరు? జైలధికారి. జైలధికారి అడిగాడట ఏమని, రక్షణ పొందుటకు నేను ఏం చేయవలని అంటున్నాను. జైలధికారికి ఎప్పుడైనా చెప్పారని అడగను ఎందుకు చెప్పండి? అంత సీన్ మనకు లేదు కనుక. నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ ఉందండి, మీరు నమ్మండి నమ్మకపోండి. ఈ లోకం నన్ను ఇరికించిందిగా వాళ్ళ మంచి వాళ్ళు అనుకోవడానికి నన్ను ఎదవం చేశారు నాకు తెలుసు. ఆ రోజు జరిగింది ఏంటో చెప్పండి. నా కళ్ళ ముందు అందరూ ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి ప్రతిరోజు ఏం జరిగేది, వాళ్ళకి ప్రార్థన జరిగేది. ప్రతిరోజు బైబిల్ పట్టుకుని వాళ్ళు కూర్చున్నప్పుడు జైలర్స్ ఉంటారు చూసారా, జైలు అధికారులు. ఒకడు క్రైస్తవమంటే పన్నాడు ఒక రోజు వచ్చాడు. వాడు వచ్చి సువార్త జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం సువార్త జరుగుతుంది. వాళ్ళు నన్ను ఎలా అడిగారంటే, జేమ్స్ గారు ఎప్పుడు మీరే ప్రార్థన చేసుకుంటున్నారు, ఆ మూలకు పోయి మోకాళ్ళు వేసుకుని మీరే బైబిల్ చదువుకుంటున్నారు, మాకు కూడా వాకింగ్ చెప్పొచ్చు కదా అని అడిగారు. నాకు నిజంగా గుండె జల్లు మందండి. వాళ్ళు నన్ను అడగడం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఎప్పుడైతే వాళ్ళు అడిగారో, అడిగింది ఎవరు చెప్పినా ఒక సీనియర్ ముద్దాయి ఆయన. నిజానికి నేను మనం తీసుకురావాలి, మంచి చెప్తే చెడు ఎదురవుతుంది అన్నట్టు నేనే వద్దని చెప్పా పర్సనల్గా వాళ్ళ కృతజ్ఞత కొడుకులకి వెళ్తున్నా. వాళ్ళు వచ్చి అలా అడుగుతున్నప్పుడు నాకు నిజంగా ఆ మూల నేను ఎక్కేడ్చాను, ఇలా కూడా మనం సువార్త చెప్పాలి కదా అని. రేపు నుంచి మనం ఎవ్రీడే సాయంత్రం అయ్యేసరికి సువార్త పెట్టుకుంటాం. నేను చెప్తా, నేను ఉన్నంతకాలం చెప్తాను వాళ్ళు చక్కగా. మీరు చెప్పొచ్చు చెప్పకూడదు ఓపెన్ అని తెలియదు, కానీ భయంకరమైన గంజా అలవాట్లు కూడా అలవాటు పడిన వారు. వాళ్ళు వచ్చి కూర్చునండి, వాళ్ళ వాక్యం ఏంటంటే ఆ సీనియర్ ముద్దే, ఆయన ఏ కేసులో ముద్దే చెప్పినా మర్డర్ కేసు. నా ప్రాబ్లం అడిగిన తర్వాత నిన్ను ఎవరు ఎలా చేసిన వాళ్ళ పేర్లు లిస్ట్ రాసి ఇమ్మన్నారు నన్ను. ఆల్రెడీ మా మీద ఎలాగ మర్డర్ కేసులు ఉన్నాయి, లిస్ట్ రాసి వాళ్ళు ఏంటో మేము చూసుకుంటా అన్నారు. నేను వాకింగ్ చెప్పిన తర్వాత మీరే చేయకుండా ఉంటారని నేను చెప్పా. వాళ్ళ సాక్ష్యం కూడా, ఎందుకంటే భూమి మీద లేకుండా చేసేస్తున్నారు వాళ్ళందరినీ. తెగించినోడికి చెప్పండి ఇంకేం అడ్డుంటో చెప్పండి, వద్దని చెప్పా. సువార్త పెట్టినారు, విన్న తర్వాత రెండు వాక్యం వింటూ 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 ఒకరోజు వాక్యం వింటుంటే ఇలాగ కిటికీలు ఉంటాయి అక్కడ, మొత్తం కిటికీలు కట్టకట్టాలు, పెద్ద ఐరన్ రాడ్స్ అన్ని బిగించేసి ఉంటాయి. ఏదో బతుకున్నానన్న పేరుకి అలా ఉంటారంతే లోపల, అన్ని విధాలుగా చెదిరిపోయి. నిజంగా చెప్తున్నానండి, బయట ఏమింటారు కానీ వాక్యం, లోపల అన్ని విధాలుగా జీవితం చెదిరిపోయి మోసపోయి దెబ్బతినేసి అన్ని విధాలుగా ఎందుకు రా జీవితం అని బతికే వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి సువార్త చాలా బాగా ఎక్కుద్ది. వాళ్ళ సువార్త వింటున్నారు, వింటున్నప్పుడు పక్కన అధికారు ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు గొల్లప్రోలు. ఆయన అధికారు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగారు. ఆ సీనియర్ ఉన్నాడు అక్కడ, వాళ్ళందరికీ ఆ జైల్లో ఉన్న వాళ్ళందరికీ ఆయన వంట మాస్టర్ కావాలంటే వెళ్ళారు కండి. ఆయన పేరు శ్రీనివాస్. ఆయన వంట చేస్తుంటాడు. ప్రార్థన జరుగుతుంది సార్ అన్నాడు ఆయన. ప్రార్థన ఈరోజు ప్రార్థన పెడతారు, రేపు రెండు పాటలు పెడతారు, తర్వాత మళ్ళీ గట్టిగట్టిగా కేకలేసి అందరికీ ఎందుకు ఆ పండు ప్రార్థన కానీ జరగడానికి వీల్లేదు అన్నాడు. ఆయన సీనియర్ కనుక, వంట మాస్టర్ కనుక ఆయన ఏమన్నాడు, అలాంటిది ఏమి ఉండదు సార్, నేను గ్యారంటీ ఇస్తున్నాను, ప్రార్థన నేను జరిగిస్తున్నాను, జేమ్స్ గారు మీరు చెప్పండి అన్నాడు. నేను స్టార్ట్ చేశాను. ఏం చెప్తున్నామని పక్కన చైర్ వేసి కూర్చుని ఆయన గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నాడు, కూర్చొని పుస్తకాలు చదువుతున్నాడు. ప్రిపేర్ అవుతాయి ఆయన ఏమన్నాడు తెలుసా, ఇక ఇలాగే రుద్దుతారు ఈ మతాన్ని బలవంతంగా అన్నాడు. ఇలాగ ఏదోలా నెత్తి మీద రుద్దుతారు మతాన్ని అన్నాడు. సరే ఆయన మాట పడుచుకుని మళ్ళీ చెప్తుండే, మళ్ళీ వచ్చి ఏటేటన్నా మెసపుతోమి అయినా
నేను బైబిల్ ఎందుకంటే వాళ్ళు బైబిల్ ఎరగని వారు కనుక బైబిల్ ఏంటో లైన్ చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ఎన్ని రోజులు ఉంటాం మనకి తెలీదు, ఎప్పుడు మళ్ళీ నాకు కనబడతారో తెలీదు. బతుకున్నంతకాలం వీళ్ళ కళ్ళ ముందు ఉన్నారు కనుక బైబిల్ ఏంటి, వాట్ ఈస్ బైబిల్, అసలు బైబిల్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది, మధ్యలో ఏసుక్రీస్తు ఏంటన్నది వాళ్ళకి చెప్పేయాలి. నేను లైన్ స్టార్ట్ చేసిన ఎలా ఇది నిజం అనడానికి అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల ఎంటెక్ విద్యార్థులు ఉన్నారు, బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, పాస్టర్ కొడుకులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, నాలుగు పోలీసులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు అక్కడ దెబ్బలు తినేసి. వాళ్ళందరూ కూర్చోబెట్టి చెప్తుంటే వాళ్ళందరూ చదువుకున్నారు కనుక ఇలా మెసపతోమియా నుంచే ఆ ఏరియా నుంచే ఏదైనా అనేది ఒకటి ఉండేది. అక్కడి నుంచి దేవుడు ఇద్దరు మనుషులు పెట్టుకుని ఇలా స్టార్ట్ చేస్తే ఏంటన్నావు మెసపతోమియా అన్నాడు. ఎందుకంటే గ్రూప్ వన్ చదువుతున్నాడుగా, మెసపతోమియా అది ఎందుకు దీన్ని గెలుపుతున్నావు అన్నాడు. విషయం అంతా అలా జరిగి ఇలా జరిగి టాపిక్ ఎక్కడికి వెళ్ళి చెప్పినా ఆయన బయట ఉన్నాడు, మేమందరం లోన ఉన్నాం. ఆయన మాట్లాడుతున్నాడు ఏమనంటే దేవుడు ఉన్నాడంట అసలు అన్నాడు. బయలే దొరికాడు అనుకున్నా రోజు ఇక సార్ మనం మాట్లాడుకుందాం వీళ్ళందరూ వింటారన్నాను నేను. ఎందుకంటే ఆయన నన్ను గౌరవించాలి, ఎందుకు నేను పోలీసుగా. విచిత్రం ఏంటంటే ఆయన నాది ఒకటే బ్యాచ్, కాకపోతే ఆయన ఆ కేటగిరీ, నేను సివిల్ డిపార్ట్మెంట్ క్రైమ్ బ్రాంచ్. గౌరవిస్తూ మాట్లాడుతున్నాడు. ఆ గౌరవం ఆయనకు అడ్డొచ్చి నన్ను ఏమి తెగించి అనలేకపోతున్నాడు. దొరికింది అవకాశం అనుకుని దేవుడు ఉన్నాడు లేదో ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను సార్ నేను అన్నాను. ఏంటి అన్నాడు. లేడని మీరు ఎలా అంటారు సార్ అని అడిగాను. ఉన్నాడని నువ్వు ఎలాగ అంటావు అన్నాడు. ఉన్నాడని నేను చెప్తున్నప్పుడు లేడని మీరు అంటున్నారు కనుక నేను ఎగ్జాంపుల్ అడుగుతాను సార్ అన్నాడు. ఇంత పెద్ద రూమ్ ఉంది కదా సార్, ఈ రూమ్లో మీరు ఇక్కడ అధికారిగా ఉన్నారు కనుక రే పాలన దిక్కున గుండు సూది ఉంటుందిరా తీసుకురా అన్నప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి ఆ గుండు సూది లేదు అని అనాలంటే వాడు గదంతా ఎతికి రావాలి. ఆడి గదంతా ఎతికొచ్చి అక్కడ గుండు సూది లేదంటే అప్పుడు వాడు చెప్పిన మాటకు అర్థం ఉంది. వాడు ఏమి ఎతకండి, ఈ మూలని ఎక్కడ ఎతికేసి వచ్చి గుండు సూది లేదంటే చెప్పండి, వాడు సరిగ్గా ఎతకలేదు. ఇంత పెద్ద విశ్వంలో ఇంత పెద్ద వాతావరణంలో దేవుడు లేడు అని నువ్వు అనాలంటే నేను అనాలంటే మొత్తం ఎతికి రావాలి. మనం భూగోళం మీద ఎక్కడో కాకినాడ ఏరియాలో ఈ మూలన బతుకుతున్న మనం దేవుడు లేడని ఎలా అంటాం సార్ అంటే ఆయనకు ఆన్సర్ లేక ఆయన అన్నది ఏంటని చెప్పినా దేవుడు ఉన్నాడు కానీ యేసుప్రభు కాదులే అంటున్నాడు. విచిత్రం ఏంటి చెప్పినా ఆ రోజు ఈయనకి చెప్పి ఆర్గ్యూ వీళ్ళకి ఏమైంది, సువార్త అయింది. ఆ తర్వాత నుంచి వాళ్ళ ఆసక్తి పెరిగింది. నేను చెప్తున్నాను జైలు అధికారులు కానీ ఎవరైనా మనం ఉన్న సువార్త మనం చెప్తే ఎవరైనా సత్యాన్ని ఒప్పుకోవాల్సిందే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఆ రోజు విన్నవారు భయంకరమైన హృదయాలు కలిగిన వారు మొత్తం అయ్యేసరికి వాక్యం విన్న తర్వాత వాళ్ళ అన్న మాట్లాడి చెప్పిన మా ఇంటికాడ కృతజ్ఞత కూడుకు అంటే దానికి ఆ పదం వాళ్ళకి తెలియదు కానీ మా ఇంటికాడ ప్రార్థన పెట్టించుకుంటే మీరు వస్తారా వాక్యం చెప్పడానికి అన్నాడు. ఎందుకన్నా మనకి ఏం కావాలి చెప్పండి, ఏ ఏరియాకి వెళ్ళినా ఎక్కడ మనం ఉన్నా ఏ పరిస్థితుల్లో మనం ఇరుక్కుపోయినా నీ జీవితంలో ఏ గోళాలు ఉన్నా నువ్వేమైపోయినా మనం చెప్పాల్సింది ఏంటి చెప్పండి, సువార్తను చెప్పాలి. సువార్త నోరు విప్పి మనం మాట్లాడాలి. అలా మాట్లాడితే ఎవరిని సువార్త తాగుతుందో మనకి తెలీదు. జైలు అధికారికి ఆ రోజు సువార్త చెప్పారు. ఎన్ని కేటగిరీస్, ఎన్ని కేటగిరీస్! ఈరోజు జైలు అధికారులు లేరండి క్రైస్తవులు. మన కేరళలో ఎవరు పాటలు పాడుతుంది ఎవరు అనుకుంటున్నారు, ఎవరు చెప్పండి? ఎప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తున్న వారు సివిల్ పోలీసులు వాయించరు, మ్యూజిక్ ప్లే చేస్తున్నారు కాదు సివిల్ పోలీసులు కావు, వాళ్ళు క్రైమ్ బ్రాంచ్ కాదు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, ఏఆర్ డిపార్ట్మెంట్, ఆర్మీ రిజర్వ్ పోస్ట్ అని ఉంటుంది. గన్మ్యాన్లు, ముద్దా ఎస్కాట్లు ఇవన్నీ చేస్తుంటారు చూసారు, సీఎం కానవాయ్ ఇవన్నీ చేస్తుంటారు చూసారు. వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే జైలు అధికారులు మన క్రిస్మస్ సాంగ్ పాడారు, ఎంత విడ్డూరం చూడండి. చూసారా సాంగ్ పోనీ చూస్తారా, జస్ట్ ఒక స్టెప్ ఏమైనా అవుతుందా ఒకసారి చెక్ చేయండి, ఎంత విడ్డూరంగా ఉంటుంది చూడండి, ఎంత విడ్డూరం. వాళ్ళు పాడుతుంటే నిజంగా యూనిఫామ్లు వేసుకుని కేరళ రాష్ట్రంలో వారు సువార్తలో సువార్తను పాటగా వారు పాడుతుంటే ఎంత విచిత్రం, ఎంత పొలగించిపోయిందండి. దేశమంతా నోరెల్లబెట్టి చూసింది పోలీసులు క్రిస్మస్ పాటలు పాడడం ఏంటి అని. సువార్త చెప్పుకుంటూ పోతే ఎవరిని తాగుతుందో మనకి తెలీదు. మరొక ఎగ్జాంపుల్ చెప్తా, కలెక్టర్ గారు ఉంటారండి ఆయన తమిళనాడు, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. ఏమన్నారు తెలుసా ఇన్ని, నువ్వు కలెక్టర్ అయ్యుండి ఇలా బైబిల్ పట్టుకు తిరుగుతున్నావేంటి, తప్పు కదా, రాజ్యాంగం ప్రకారం అలా చేయకూడదు కదా అంటే ఆయన ఇలా అన్నాడు.
రాజ్యాంగం ఎలా చేయొద్దని కూడా చెప్పలేదు, కానీ మీరు నాకు చెబుతున్నారు దేవుని చట్టం అనేది ఒక బైబిల్ ఉంది, అది నాకు చెప్తుంది సువార్త చేయమని. ఈ జాబు పోయినా పర్లేదు కానీ నేను సువార్త చేయకుండా ఉండలేనన్నాడు. సిఎన్ఎన్ బీబీసీ ఛానల్ పెద్ద ఛానల్ అక్కడ స్టూడియోలో కూర్చోబెట్టి ఇది ఎక్కడ విడ్డూరవండి మీకు అని అడిగితే ఇది అసలు తగదు, మీరు ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉండి ఐపీఎస్ క్యాడర్ ఐఏఎస్ క్యాడర్లో ఉండి మీరేంటి సార్ మీరు ఎలాంటి సువార్త చేయడం అని అడిగితే ఆయన ఏమని చెప్పినా నాకు మీ మాట ప్రాముఖ్యం కాదు ఈ బైబిల్ మాట ప్రాముఖ్యం అన్నాడు. బుర్ర పనిచేయట్లేదు ఎవరికి యాంకర్లకు అక్కడ సిఎన్ఎన్ బీబీసీ వాళ్ళు ఉన్నాడు ఆడి జిత్తులు మరి ఆడి పేరు నాకు గుర్తులేదు, ఆడి పేరు గోవింద శర్మ ఏదో పేరుంటుందా సిఎన్ఎన్ బీబీసీ వాళ్ళు. అడ్డగోలుగా క్రిస్టియానికి అంటే ఎదురేకి వాడు అడుగుతున్న ప్రశ్నకి కలెక్టర్ చెప్తున్న సమాధానానికి నివ్వురిపోయి ఏమనలేక మీ ఇష్టం సార్ అన్నారు. ఏమి చేయలేక ఏం చేశారు చెప్పినా అక్కడి నుంచి పోస్ట్ మార్చారు అంతే, అంతకుమించి ఏమైనా చేస్తారో చెప్పండి. ఎక్కడికి పోయినా అర్థమైన వాడు నోరిప్పి సువార్త చెబుతాడు. మరొక విచిత్రమైన మాట, కడప కడప తెలుసుగా, కడప ఎలాంటి ఏరియా అండి, తేడా వస్తే మనకి ఎన్ని ఎడతారు ఏంటి బాంబు బాగా గుర్తుంది. ఆ కడప ఏరియాలో డిఎస్పీగా చేయాలంటే ఎంత రెబల్ క్యాండిడేట్ అయ్యి ఉండాలి, వింత ఏంటో చెప్పనా. ఒకరోజు వీడియో కాల్ చేసి జేమ్స్ గారు మీకు వందనాలు, వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కడప డిఎస్పీ మీ వాక్యాలు ప్రతిరోజు మేము ఆఫీసులో వింటామంటే ఏమనాలి. మనం ఇక్కడ చెప్పడం ఏంటి, సువార్త ఎక్కడికెక్కడికి వెళ్ళో మాట్లాడడం ఏంటి, ఎవరెవరో వినడం ఏంటి, ఈ విడ్డూరం ఏంటి. మనం చెప్పడం స్టార్ట్ చేస్తే ఎక్కడ సువార్త వెళ్ళిపోద్దో మనకి తెలియదు. ఎంత బ్యూటిఫుల్ సీనో చూడండి, ఒకసారి చూడండి, సౌండ్ అవుద్దా ఒకసారి చూడండి. ఎంత పోలీస్ యూనిఫామ్లో వాళ్ళ పాటలు పాడడం అంటే చిన్న విషయం, పాటలు పాడగలమా సువార్త అన్న మానసికంగా ఉద్యోగానికి ప్రాబ్లం ఏమి రాకూడదని నిర్ణయించుకుంటాం మనం. నిజంగా మీరు ఇప్పుడు ఇలా దేవుని వాక్యం చెప్తే మీ ఉద్యోగం తీసేస్తామండి అంటే నేను చెప్తున్నాను చర్చి కట్టే వెళ్ళమండి మేము అని చెప్తాం మనం. చెప్పం మనం క్యాస్ట్ సర్టిఫికేట్ మీద మనం ఏమి రాసుకుంటున్నామట, అదే అన్నమాట. రాసుకోవద్దు, రాసుకుంటారు తర్వాత విషయం, కానీ దాన్ని బట్టి నరకానికి పోరు పరలోకానికి పోరు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, అది పెద్ద విషయం కాదు, నేను అంటున్నాను ఓపెన్గానే. నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఏం రాసావు ఏం రాయలేదని దాన్ని బట్టి నువ్వు వెళతావు వెళ్ళవని డిసైడ్ కాదు, కానీ నువ్వు సువార్త చేయకపోతే నీ రక్షణ పొందుకున్న నీవు నోరు విప్పి నీ రక్షకుని కొరకు నీ పరిస్థితుల్లో నువ్వు మాట్లాడకపోతే నేను చెప్తున్నా ఆయన నామానికి అవమానం తెచ్చిన మనం ఎక్కడికి వెళ్తామని చెప్పండి. నిత్యత్వానికి అర్హులం మనం కాము. అవమానం అంటే ఏదో అనుకోకుండా ఆయన గూర్చి నోరు విప్పి నీ పరిస్థితుల్లో చెప్పకపోవడమే అవమానం. కేరళ రాష్ట్రం కాబట్టి ప్రాబ్లం లేదు, అది మన ఏపీలో పడుతుంది. కేరళ రాష్ట్రం అంతా క్రిస్టియన్ గవర్నమెంట్ కనుక ప్రాబ్లం లేదు, మన ఏపీలో పడితే నాకు వెంటనే నా మొఖం మీద గేళ్ళు వస్తాయి నాకు తెలుసు. మరి నువ్వు పాడలేదే అని పాడడం కదా, ఏకంగా ప్రసంగం చెప్పాను కావాలని చూడండి ఉంటుంది యూనిఫామ్లో. పోతే పోద్ది, పోతే ఇప్పుడు మనం ఉన్నది దేని కొరకు, ఉద్యోగం కొరకు. ఉద్యోగం కొరకు కాదు, దేవుని కొరకు. మనం దేని కొరకు బ్రతకాలి, మనం దేవుని కొరకే బ్రతకాలి. మన ఉద్యోగాలు మనకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత, దేవుని కొరకు మనం పరిగెట్టాల్సిందే. నెక్స్ట్ కేటగిరీ త్వరగా వెళ్ళిపోతాం. ఇంకా 17వ అధ్యాయం 12వచనం. వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్తులైన చాలామంది విశ్వసించిరి. ఎవరట? ఘనత కలిగిన గ్రీసు దేశస్తులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. ఘనత కలిగిన స్త్రీలు పురుషులు, ఘనత కలిగిన వారంటే ఖాళీగా ఉన్నవారని కాదు, వారికి సొసైటీలో వారికంటూ పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అలాంటి వారు చాలామంది విశ్వసించి ఏ సంఘానికి వచ్చారట, బెరయా సంఘానికి వచ్చారట. చూసారా ఎలాంటి స్థితిగతులు ఉన్నవారు, ఎలాంటి పెద్ద పెద్ద కేటగిరీస్ ఉన్నవారు, వాళ్ళు సువార్తకు లోబడి ప్రభువుని గుండెల్లో పెట్టుకొని సంఘంలో చేర్చబడ్డారు. నేను అంటున్నాను మనకు కేటగిరీ లేదు, పాడు లేదు, మనకి మనకు పేరు లేదు, ప్రఖ్యాతులు లేవు, మనకి మనకి ఏమీ లేవు.
అయినా మనకు ఎంత పొగరో చెప్పినా కనీసం ఒక్కరికి కాకపోయినా ఒక్కరికైనా మన కళ్ళ ముందు ఇన్ని క్యారెక్టర్స్లో ఒక్కరు కూడా మన సువార్త చెప్పు. మనం ఘనత గల గ్రీసు దేశస్తులు వాళ్ళు వచ్చారు, మేము హైలీ పీపుల్స్ అన్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోలేదట. పౌలు సేవలో చెప్పు సంగతులు అలా ఉన్నవో లేవో చూశారట. అది ఎన్ని రకాల మనసులు చూడండి. ఇదే 17:34 ఇదే 17:34 అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి, వారిలో అరియోపగు గీతుడైన దమరి అని ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండిరి. మనం చూస్తున్నప్పుడు మీరు గమనించండి, ఈ ఎథెన్స్ అనే ప్రాంతంలో భిన్నమైన వాదనలు వినిపించే ప్రాంతం అది. ఏది ఎథెన్స్? అది ఏథెన్స్ ఒలింపిక్స్ గేమ్స్కి క్యారప్ అడ్రస్. అయితే ఆ ఏరియాలో అరియోపగు అని ఒక సభ ఉందట, దాన్ని సుప్రీంకోర్టు లాంటిది అంటారు. ఆ సుప్రీంకోర్టులోనే ఎవరు మన సోక్రటిసా, సోక్రటిస్ అన్న ఆయన పౌలు గారికి ముందు కొంచెం ప్రసంగం చేశాడని వినికిడి. అక్కడే ఆయన తేడా ప్రసంగం అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాని ప్రసంగం చేశాడని ఆయనకి ద్రాక్షరసంలో పాములు తేళ్లు విషం కలిపి ఇచ్చేస్తే అక్కడే తాగి, అది విషం అన్న సంగతి ఆయనకి తెలిసి తాగి చచ్చిపోయాడు. ఎందుకంటే నా సొంత ప్రజలే నేను చెబుతున్న భావజాలను అర్థం చేసుకోలేనప్పుడు ఇక బతుకుండడం వేస్టని ఆ విషం తాగి అక్కడే సభలో చచ్చిపోయాడు. ఆయన మంచం బట్టి ఇంకలాగా కుసించిపోయాడు. అంటే అది ఎంత డేంజరస్ సభ అంటే సింహం నోట్లోకి పులి నోట్లోకి చెయ్యెట్టి మళ్ళీ వెనక్కి తీయడం లాంటిది అన్నమాట, తలెట్టి వెనక్కి తీయడం లాంటిది అన్నమాట. పౌలు గారు రోజు ప్రసంగం చేయడానికి ఎక్కడికెళ్ళాడు? సింహం నోట్లోకి వెళ్ళినట్టు వెళ్ళాడట. వెళ్ళి ఎవరికి చెప్పాడు? ఆ రకరకాల కొత్త సంగతులు వినేవారందరికీ, బహు విగ్రహారాధన కలిగిన వారందరికీ ఆ రోజు సువార్త చెబితే వాళ్ళందరూ విన్నారు. లేదు తర్వాత విషయం కానీ కూర్చున్న జడ్జిలు విన్నారట. ఎవరు జడ్జిలు? ఆ 34 అందులో స్త్రీ అని ఒక జడ్జి ఉందట, పురుషుడు అని ఒక జడ్జి ఉన్నారట. వీళ్ళ ప్రభువుని వాక్యాన్ని గురించి బాగుగా విన్నారట. నేను చెప్తున్నాను, జైలధికారుల నుంచి ఎక్కడికి వచ్చింది? ఘనత కలిగిన ఫ్యామిలీస్ దగ్గరకు వచ్చింది. ఘనత కలిగిన ఫ్యామిలీ దగ్గర నుంచి మరలా ఎక్కడికి వచ్చింది సువార్త చెప్పండి? జడ్జిల దగ్గరకు వచ్చింది. మీరు నమ్మండి నమ్మకపోండి, జడ్జిలు కూడా సువార్త విని మారి గొప్పగా ఉన్నది ఉన్నట్టుగా జీవించే జడ్జిలు ఉన్నారంటే మీరు నమ్మగలరా? నమ్మాలి అని చెప్తుంది బైబిల్ మనకి. రకరకాల మనుషులకి, రకరకాల మనుషులకి, ఇన్ని రకాల మనుషులకి మనం సువార్త చేసామంటే ఒక్కరు కూడా మన లైఫ్కి మ్యాచ్ అవ్వకపోతే మనం ఏం సువార్త చేస్తున్నాం చెప్పండి? అడుక్కునే వాళ్ళు కూడా కనీసం నీకు మ్యాచ్ అవ్వట్లేదు. అడుక్కునే వాళ్ళు మ్యాచ్ అవ్వడం అంటే నువ్వు అడుక్కునేలా ఉండమని కాదు దాని అర్థం. మ్యాచ్ అవ్వడం కనీసం వాళ్ళకి చెప్పానన్న సాక్ష్యం చెప్పుకోవడానికి కూడా నీకు ధైర్యం సరిపోవట్లేదు. అడుక్కునే వాళ్ళకి, సామాన్యులకి, కూలి పని చేసుకునే వారికి, వ్యాపారం చేసుకునే వారికి, దరిద్రులకి, దీనులకి, రోగులకి, అధికారులకి, పోనీ కనీసం నీకు రాయితీలు ఇచ్చే అధికారులకి, వీళ్ళతో అయినా కనీసం ఎప్పుడైనా నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం నోరిప్పి మాట్లాడావా? మాట్లాడలేదు. ఒక్క కేటగిరీ కూడా మనకు మ్యాచ్ అవ్వట్లేదు చూడండి. నెక్స్ట్ వెళ్దాం 18 త్వరగా ముగించుకుందాం. 18:3 వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. ఎవరు? అకులా ప్రిస్కిల్లా. డేరాలు కుట్టేవారంటే కూలి పనులు చేసి బతికేవారు. నేను చెప్తున్నాను, మనలో చాలామంది మనం రోజు కూలీలు చేసుకుని బతుకుతున్నాం. మీ తోటి కూలీలకి ఎప్పుడైతే మీరు సువార్త చెప్పారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు ఎవరికితో సువార్త చేస్తున్నారు? వ్యాపారస్తులకు చెప్పారట, జడ్జిలకు చెప్పారట, అడుక్కునే వారికి చెప్పారట, రోగులకి చెప్పారట, జైలు అధికారులకి చెప్పారట, ఘనత కలిగిన ఫ్యామిలీకి సువార్త చెప్పారట, తోటి పని వారికి కూడా సువార్త, కూలి పని చేసుకున్న వారికి కూడా సువార్త చెప్పడం. సువార్త ఈ కేటగిరీలో పలానా వారికి వెళ్ళలేదు అనడానికి వీలు లేకుండా వాళ్ళు సువార్త చేశారు చూడండి. సంఘం అంటే ఎన్ని రకాల మనుషులు ఉండాలి అంటే ఇదిగో ఇన్ని రకాల మనుషులు సంఘంలో ఉండాలి.
ఒక్కరు కాకపోయినా ఒక్కరైనా తోటి కూలి వరకు మీరు ఏ పని చేస్తున్నారో, మీరు ఏ పని చేసినా అది కూలి పనా ఉద్యోగమా లేదా డ్రైవింగ్ ఫీల్డా ఏదైనా మీరు చేస్తున్న దానిలో మీ తోటి సహసరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సువార్త చెప్పారా? చెప్పకపోతే నేను చెప్తున్నాను దేవుడు ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు, మనల్ని ఖచ్చితంగా అడుగుతాడు మనల్ని. 18:8 ఆ సమాజ మందిరపు అధికారి కిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను మరియు కొరింథీయుల్లో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. ఏంటట కొరింథీయుల్లో అనేకులు విశ్వాసముంచి బాప్తిస్మం పొందడానికి కారణం ఎవరట? సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి కొరింథీయులు ఉన్న అనేక మంది సువార్త విన్నారు. సమాజ మందిరం అంటే ఎలా ఉంటుంది? మన మందిరం లాంటిది కాదు. సమాజ మందిరం అంటే, సమాజ మందిరం అంటే వాళ్ళు చాలా నిష్ఠాగరిష్ట కలిగిన సంఘం అది, యోధ సంఘం అది. అలాంటి సంఘంలో సువార్త జరిగితే ఎవరు విన్నారట? సమాజ మందిరపు అధికారి విన్నారు. నిజానికి సమాజ మందిరపు అధికారులు వింటారండి, వినరు. మేము చాలా దిక్కున సువార్తకు వెళ్తున్నప్పుడు గత వారం కూడా నేను చెప్పాను, ఇలా వాక్యం జరుగుతుంటుంది. అక్కడ ఉంటారు ఆ స్థానిక దైవజనులు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు, ఆ స్థానిక దైవజనుడు పిలుచుకుంటాడు, లెగిసి వెళ్ళిపోతుంటారు. ఎందుకు వినరు చెప్పండి? ఆల్రెడీ మేము దైవజనులు కదా, మేము ఎందుకు వినాలి అని. ఒక రన్ చేస్తున్నప్పుడు, ఒక నాయకుడి కొన్నప్పుడు వినాలి అంటే తోటోడు ఎదుటోడు చెప్పేది వినాలంటే నిజంగా చెప్తున్నాను, వాడు సత్య పరిశీలకుడైతేనే వింటాడు. సమాజ మందిరపు అధికారి విన్నాడంటే సత్యాన్ని బాగుగా ఒప్పుకునే వ్యక్తి కనుక విన్నాడు. అదే చాలామంది సమాజ మందిరపు అధికారులు వాళ్ళు ఎందుకు వినలేదంటే మాకు తెలుసులే అనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు వినరు. వీళ్ళు వినడానికి కారణం ఏంటంటే సత్య పరిశీలకుడు. నేను చెప్తున్నాను మన వాక్యాన్ని బట్టి, మీరు చెప్తున్న సువార్తను బట్టి, ఎక్కడైనా ఆ దైవజనుడు సత్యం అంటే ఇది, ఇన్ని రోజులు నేను ఇది అనుకున్నానని ఒప్పుకున్న దాఖలాలు, ఉదాహరణలు, మీరు చేసిన సువార్తలు ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. నేను పలానా పాస్టర్ గారికి నేను ఇది చెప్పిన తర్వాత చెక్ చేసుకున్నారండి, ఆయన రూట్ మార్చుకున్నాడండి, ఇలా ఇప్పటి నుండి సంఘాన్ని నడిపిస్తున్నాడండి అని చెప్పుకునే దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? ఉండాలి. ప్రతి కేటగిరీలో కనీసం ఒక్క కేటగిరీ కూడా మనకు మ్యాచ్ అవ్వకపోతే ఏం భక్తి అని బైబిల్ మనల్ని అడుగుతుంది. ఏం భక్తి? వస్తున్నారు శ్రోతలుగా. చంద్రబాబు నాయుడు కూడా వస్తాడు, ఇక్కడికి కూర్చుంటాడు, వెళ్తాడు. ఆయన చేయగలడు ఆ మాత్రం పని, మీరే కాదు. విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వచ్చి కూర్చుని వెళ్ళగలడు, అది పెద్ద పని ఏం కాదు. ఎవడు క్రైస్తవుడు అంటే నోరిప్పి చెప్పండి. ఇక్కడిన్నవి మిద్దెల మీద, మేడల మీద, మీ తోటి పనిబాటుల్లో ఎవడైతే నోరిప్పి మాట్లాడతాడో వాడు క్రైస్తవ విశ్వాసి, సంఘ విశ్వాసి. ఆదివారం వచ్చిన ఏదో దేవుని గొప్పగా ఆరాధించేసామని ఒక ఫీలింగ్లో బతికేసే కాలం అయితే, గొప్ప ఉద్యమం పాటలు పాడేసుకుని గొప్పగా ఏదో సాధించేసుకుని ఒక గంట మిరాకిల్ ఏవో సాక్ష్యాలు మాట్లాడేసుకుని ఏదో సాధించేసుకుని ఫీలింగ్లో బతికేస్తుంది భక్తి అనిపించుకోదు. ఫీలింగ్ భక్తి కాదు. నీ ఫీలింగు బైబిల్కి సరిపోదు. బైబిల్ చెబుతుంది ఒకటే, పరిశుద్ధాత్మను పొందుకున్నవారు బాప్టిజం ద్వారా గడపల కదిలి భూదిగంతాల వరకు మీ ఏరియాస్లో సాక్షులుగా మీరు సువార్త పక్షాన ఉన్నారా అని బైబిల్ అడుగుద్ది. అలా లేకపోతే నేను చెప్తాను, ఒక్కడు కూడా మ్యాచ్ అవ్వకపోతే నువ్వు ఇంకా క్రైస్తవుడు కాలేదని మాత్రం గుర్తుపెట్టుకో. ఈ న్యూ ఇయర్ అయినా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ అధ్యాయానికి వెళ్దాం. 19 ముగించుకుందాం. 19 త్వరగా 19 మొదలు వచ్చిన పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నేను వినలేదని చెప్పుడు మనకు కావాల్సిన వచనాలు. 6 తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవశించుటకును
మొదలుపెట్టారు. వారందరూ ఇంచుమించు 12 పురుషులు మనకు కనబడుతున్న మాట ఏంటంటే 19 అధ్యాయంలో కొన్ని రకాలు మనకు కనబడుతున్నాయి. కొరింథియన్స్, ఎఫెసియన్స్ అంటే అన్యులు సువార్తలోనికి వచ్చేసారట. అప్పటికే మీకు గుర్తుందలేదు, గతి తరగతిలో చెప్పాను, పెంతకొస్త అనేది ఎంత సువార్తకి ప్లాట్ఫామ్గా మారిపోయిందో, దానికి ముందు ఆ ప్లాట్ఫామ్కి పబ్లిసిటీ చేసింది ఎవరు? బాప్టిస్మిచ్ యోహాను. ఆ బాప్తిస్మిచ్ యోహాను ఎంతగా చేశాడో సుమారు అంచనేశారండి. బాహాటపు పరిచర్య, నది పరిచర్య 2 ఏళ్ళు అంటారు పండితులందరూ. ఆ 2 ఏళ్ళలో అపోస్తలు కానీ సంఘం కానీ ఏ ఏరియాకి వెళ్ళి ఇలాంటి కొరింది ఎబిసీ లాంటి ప్రాంతానికి వచ్చిన అక్కడ కూడా యోహానికి ఫాలోవర్స్ ఉన్నారట. అంటే ఆయన ఎక్కడి వరకు సువార్త చెప్పాడు చూడండి, ఆయన వినికిడి లేదా ఆయన వినిపించేది ఎన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయింది చూడండి. అక్కడ కూడా వాళ్ళు అడుగుతున్నారట, అయ్యో యోహాను చెప్పిందే మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం, అసలు మెస్సయ్య వచ్చాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అన్నారట. అప్పుడు వాళ్ళు అన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మరలా బాప్తిస్మ ఇచ్చారట. అంటే సత్య మార్గంలో ఉన్న వారిని మరింత సత్యంలోనికి చెప్పండి నడిపించేశారట. కనీసం ఇదేం చేస్తున్నా, అన్యుడికి ఎలాగ చెప్తే మనకు చెప్పడం చేతగాదు, కనీసం కాస్తంత బైబిల్ ఎరిగి యేసు ప్రభుని నమ్ముకొని సత్యం తెలియకుండా ఈయనే నిజ దేవుడని బతుకుతున్న వారితో ఎప్పుడైనా మాట్లాడి వాళ్ళకి ఇంకా వాళ్ళ విశ్వాసపు దృక్కోణాన్ని మీరు విశాలత చేసి బలపరిచిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? మనకు కనబడదండి నామకార్థంగా ప్రభువుని నమ్ముకొని ఈ నిజ దేవుడని నమ్ముకుని అలా సాదాసీదగా బతికేసి వాళ్ళు మీకు ఎప్పుడు మీతో మాట్లాడలేదా? ఎప్పుడు మీతో పరిచయం లేవో వాళ్ళకి? కనీసం వాళ్ళతో మాట్లాడా, బ్రదర్ సత్యం అంటే ఇది, ఇది ఇలా వెళ్ళాలి, ఇంకా ఇంత ఉందని ఎప్పుడైనా మనం మాట్లాడమా? ఏది మ్యాచ్ అవ్వట్లేదు చూడండి, మనకి ఏది మ్యాచ్ అవ్వట్లేదు. నేను చెప్తున్నాను ఇన్ని మ్యాచ్ అవ్వకుండా కరోనాలు కరోనా నుంచి కూడా బతికేసి బట్టగట్టి 21లో మనం జడ్జిగా కూర్చున్నామంటే మన ధైర్యం ఏంటని మరలా అడుగుతున్నాను నేను. ఎందరో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు, మనం ఇంకా బతుకున్నాం. ఎందరో ఎగిరిపోయారు, మనం ఇంకా భూమి మీద తిరుగుతున్నాం. కారణం ఒకే ఒక్కటి, నీ లైఫ్ ఏంటో ఇంకా ప్రాముఖ్యత తెలుసుకుంది, నువ్వేం చేయలేదు బావుగా గుర్తెరిగి నువ్వు సువార్త చేయాలని దేవుడు నిన్ను ఇంకా 21లో కూడా బతుకొండిచ్చాడు. అది కానీ గుర్తెరగకుండా ఇంకా మనం అలా నిరసించకపోతే, నేను చెప్తున్నాను నువ్వు చెప్పకపోయినా నేను చెప్పకపోయినా దేవుడు ఏదోలా ఎవరొకరి ద్వారా చెప్పిస్తాడు, కానీ ఆ భాగ్యాన్ని మాత్రం మనం చెప్పండి మిస్ అయిపోతాం. సువార్త చేయడం గొప్ప భాగ్యం, అది అందరికీ రాదు. అలాంటిది మనకు వచ్చిందంటే మనం చెప్పట్లేదంటే దాని విలువ మనకు సరిగ్గా తెలియలేదు. ఇదే 19వ అధ్యాయం 10వ వచనం. 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగిన గనక యూదులేమి క్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము విన్నారట. 2 ఏండ్లైన వాక్యం బోధిస్తే ఆసియా గ్రీకు యూద ప్రాంతం అంతా 2 సంవత్సరాలకు ఏమైందట? కదిలిపోయిందట. ఎంత ఉజ్జయం వచ్చిందంటే అక్కడ 18వ వచనంలో విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకొని మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరు ఎదుట వాటిని కాల్చివేస్తారు. వాటి లెక్క చూడగా వాటి 55,000 ఎండి రోకలు. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమైన ఆ మొండి మూఢ విశ్వాసాల ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఒక విద్యే నడుస్తుందట. ఏ విద్య అది? మాంత్రిక విద్య. మాంత్రిక మంత్రాలను ఒక విద్యగా నేర్పిస్తున్నారట, మంత్రాలు అభ్యసించిన విద్యట. ఈ మాట నేను అనొచ్చు అనకూడదు, ఇప్పటికి ఉన్నాయి తెలుసు ఇలాంటి యూనివర్సిటీస్, ఇప్పటికి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రిబ్బన్ కటింగ్ చేశారు దానికి. ఇప్పటికి ఉన్నాయి అలాంటి విద్యలు. మాంత్రిక విద్య అభ్యసించేవారు అనేక మంది మారిపోవడమే కాదు, నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటి జాడ్యం ఉండకూడదు అన్న ఏరియాలో ఆ విద్యకు సంబంధించిన టెక్స్ట్లు ఏవైతే ఉన్నావో, పుస్తకాలు సందర్భాలు ఏవైతున్నావో అన్ని తెచ్చి ఏం చేశారట? కాల్చి పడేశారట. నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ ఈ గుడ్డి మూఢనమ్మకాలు నమ్మకూడదు అనమాట. మాంత్రికులు మారిపోయారు చూడండి. 2 ఏళ్ల తాకిడికి ఆసియా కదిలింది,
రెండేళ్ల తాకిడికి యోధయ కదిలింది, గ్రీసు కదిలింది, అనేకులు అనేక గ్రీసు ప్రాంతాల్లో ఉన్నవారు మారారు. నెక్స్ట్ ఎంతగా మారిపోయారంటే వారు ప్రభువుని బలముగా ఒప్పుకొని ఆయన నామాన్ని గణపరిచి విశ్వసించి తాము చేసిన అన్యాయాలు అక్రమాలు వాళ్ళ పాడు పనులు ఏవైతే ఉన్నావో మంత్రాలు చెప్పి ప్రజలను మోసనికించినవి అవి ఏవైతే బూడిద కార్యక్రమాలు అవన్నీ ఒప్పుకొని తెచ్చి ఆ గ్రంథాలను ఏం చేశారట? కాల్చేశారట. నేను చెప్తున్నాను మరలా, మాంత్రికులను ఎవరిని మార్చొద్దు, కానీ మీకు ముక్కు పరిచయం, ముక్కు ముఖం పరిచయం ఉన్న వాళ్ళు, మూఢనమ్మకాలు నమ్మిన వాళ్ళు ఉంటారు మీ పక్కన, కనీసం వాళ్ళ మూఢనమ్మకాలు మానగలిగేలా మీరు చేయగలుగుతున్నారా? లేదా మీరు ముహూర్తాలు తీసుకుంటున్నారా? చెప్పండి. కనీసం నీ పక్కన ఇరుగు పొరుగు వారు వాళ్ళని చూసి కనీసం వాళ్ళని ఇది తప్పు అని వాళ్ళని మోటివేషన్ చేయగలుగుతున్నారా? వాళ్ళ మూఢనమ్మకాలు, మొండి ఆచారాలు వాళ్ళని మార్చగలుగుతున్నారా? ఎన్ని రకాల మనుషులు రోజు మన కళ్ళ ముందు, మన పక్కింట్లో, మన ఎదురుగా, మన ప్రయాణాల్లో, మన రోగ పరిస్థితులు, ఇంతమంది మనకి సువార్త లేక ఇలా కనబడుతుంటే సువార్త ఎలా చేయాలని నువ్వు అడుగుతున్నావంటే నేను ఏం చేయాలి చెప్పు? నిన్ను నన్ను ఏం చేయాలి చెప్పు? ఇన్ని రకాల మనుషులు లేరా చెప్పండి మన కళ్ళ ముందు? ఇన్ని రకాల మనుషులు, అడుక్కునే వాళ్ళు లేరా, రోగులు లేరా, అధికారులు లేరా, ప్రయాణికులు లేరా, ఇరుగు పొరుగు వారు లేరా, మొండు ఆచారాలు ఆశ్రయించేవారు లేరా, మొండు నమ్మకాలతో ఉన్నవారు, ఇన్ని రకాల మనుషులు ఒక్కరు కూడా చెప్పకపోతే మన ధీమా ఏంటో మనకే తెలియాలి మరి. ఎందుకంటే పక్కోడు తెలుగా మనకే తెలియాలి ఆ ధీమా ఏంటో మరి, మార్చాలి. నెక్స్ట్ అదే పంతొమ్మిదో అధ్యాయం త్వరగా 19:31 మరియు ఆసియా దేశాధికారుల్లో కొందరు నీవు నాటకశాలలోకి వెళ్ళొద్దని అతన్ని వేడుకొనిరి, ఆ సభ గలిబిలుగా ఉండెను గనక. కొందరు అలాగూ కేకలు వేసిరి. వీళ్ళెవరు? ఆసియా దేశంలోని అధికారులట. అధికారులందరూ ఎవరితో మాట్లాడుతున్నారట? ఎవరితో? సువార్తికుడితో. పౌలు కాదు, సువార్తికుడితో. ఒక సువార్తికుని ఇవ్వడం ఆసియా దేశపు అధికారులందరూ కొందరు అతనికి స్నేహితులై ఉండరు కనుక. అంటే పౌలు గారి క్యారెక్టర్ ఎలాంటిదో చూడండి. అధికారులు ఆయనకి స్నేహితులు ఉన్నారంటే గతం ఏంటో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాంటి కేటగిరీ నుండి ఆయన వచ్చి అనేక ప్రాంతాలకు సువార్త చెబుతుంటే ఆయన లైఫ్కి త్రట్ ఉందని ఎవరికి అర్థమైందట? అధికారులకు అర్థమైంది. మై డియర్ ఫ్రెండ్, నీకు ఒక విషయం చెప్తాం, దయచేసి నువ్వు ఆ సభలోకి వెళ్ళకన్నారట. అక్కడ ఏం జరుగుతుందంటే మీరు చూడండి, అక్కడ ఏం జరుగుతుందంటే 25 అతడు, మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే టైం లేదు కనుక నేను చెప్తా, ఎబిసి అనే ప్రాంతంలో దాదాపు 26 దాదాపు ఆసియా అంతటా బహు జనము ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూసి ఉన్నారు కదని వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారట. ఎవరితో? గుడి అధికారులకు సంబంధించి. ఏమిటా గుడి? ఆ గుడి ఏంటి? అర్తిమీదేవి, ఇంగ్లీష్లో డయానా అన్నారు దాన్ని. ఎవరా? డయానా. ఫేమస్ టెంపుల్ అండి అది. పాత 7 వండర్స్ ఉండేవి, 7 వండర్స్. పాత 7 అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటి? ఇది ఒక అద్భుతం, ఈ గుడి. ఆ గుడి ఎంత ఫేమస్ అంటే ఆ చుట్టూ దుకాణాలు ఉండేవట. దుకాణాలు, ఎండుగుళ్ళు దుకాణాలు అన్నమాట. చిన్న గుడి చేసి ఆ గుడిలో దేవి నెట్టి అర్తిమీ దేవిని ఆ గుడి అమ్మేవారట. భక్తితో వ్యాపారం కలిసిపోయి మొత్తం ఆసియా మైనర్ ప్రాంతాలన్నీ ఏం జరిగాయి తెలుసా? ఊపందుకున్నాయట. అర్తిమీ దేవికి పండుగ జరుగుతుందంటే వచ్చే క్రౌడ్ అంతే ఎంత కాదట. రాను ఏమైందంటే గుడికి ఎవరో పెద్దగా రావట్లేదట. గుడి బోసిపోయి ఉంటుందట, అధికారులు గమనించారట. ఈ 2 ఏళ్ళలో ఏం జరిగిందని ఒకసారి సర్వే చేశారట. వ్యాపారాలు సరిగ్గా వెళ్ళట్లేదు, బొమ్మలు సరిగ్గా కొనట్లేదు, ఇలాగ అయిపోతుంది పరిస్థితి. ఏంటి పరిస్థితి? ఏం జరుగుతుందంటే ఎంక్వైరీలో తేలిన విషయం ఏంటంటే ఈ ఏరియాకి యేసుక్రీస్తు అని ఒక ఆయన గురించిన సువార్త వచ్చిందట.
వస్తే ఏమైందట, నిజదేవుడేంటో వాళ్ళు చెబుతున్నారట, ఆ దేవుడేంటో నిరూపణ చేస్తున్నారట. ఇప్పుడు ప్రజలంతా సత్యం వైపు వెళ్ళిపోయేసరికి మన గుడికి, మన వ్యాపారానికి రావడం మానేశారట. మరి దీన్ని ఏం చేయాలంటే ఒక నిర్ణయానికి వచ్చారట, లేపేయాలనుకున్నారట. అది చూడండి, ఏ మతమైనా బిజినెస్ దానికి కలిసిందనుకోండి, అందులో ఎన్నో ప్రాణాలు పోతాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా పోతాయి. వ్యాపారానికి అడ్డు వస్తే, భక్తి ముసుగులో ఏమవుతాయి, సాల్తీలు గల్లంతైపోతాయి. ఎన్ని లేవు అలాంటివి? క్రిస్టియన్ కేటగిరీస్లో లేవో చెప్పండి, హైందవ్యంలో లేవో చెప్పండి, ఇస్లాంలో లేదో చెప్పండి, అన్ని రకాల కేటగిరీస్లో మతానికి వ్యాపారం అనే రంగు పూసుకుంటే ఏమన్నా అయిపోతుంది. ఆ రోజు పౌలు గారికి పెట్టేశారట, ఏంటి స్కెచ్ చేసి లేపేయాలనుకుని సభకు రమ్మన్నారట, తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. అలాంటి టైంలో ఆసియా అధికారులు అందరూ వచ్చి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంట ఎవరికి? సువార్తికుడి గది వింత. గవర్నమెంట్ ఎవరికి సపోర్టు? సువార్తికుడికి సపోర్ట. బ్రదర్, మీరు సువార్తికులు, దయచేసి మీరు అక్కడికి వెళ్ళకండి అన్నారట. ఎలాంటి వారు సువార్తను వింటున్నారో చూడండి. సువార్తలోనికి గవర్నమెంట్ అధికారులు వినవాళ్ళు అవడం ఏంటి? ఆయన సువార్త చేత అలా ఉండేది. ఎవరు? పౌలు గారు. మన సువార్త చేత గవర్నమెంట్ అధికారులు వద్దు చెప్పండి, పంచాయతీ నెంబర్లు కూడా వింటారు మన సువార్త. గవర్నమెంట్ అధికారులు కూడా వద్దు. మన ఈదురోళ్ళే మన సువార్త వింటలేదంటే గుర్తుపెట్టుకోండి, మన సువార్త చెప్పకుండా సోది చెప్పుకుంటూ తిరుగుతున్నాం అన్నమాట. ఎంత ఎలాంటి కేటగిరీస్ దగ్గరికి వాళ్ళని సువార్త తీసుకెళ్ళిపోతున్నాడో. విచిత్రమైన మాట 27లో, మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటియే గాక మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియందంతటను భూలోకమందును పూజింపబడుతున్నాడు. ఈమె యొక్క గొప్పతనము తొలగబోవునని భయము తోసుచున్నదని వారితో చెప్పును. వారు విని రౌద్రముతో నిండిన వారే ఎబిసీల అత్తిమేదేవి మహాదేవి మహాదేవని కేకలు వేసిరి. పట్నము బహు గలిబిలిగా ఉండెను. సిటీ అంతా ఏమైందట? ప్రాబ్లం అయిపోయి లాండ్ ఆర్డర్ బ్రేక్ అయిపోతుందట, రకరకాల కల్లోలాలు జరిగిపోతుందట. ఇంతకీ ఏం జరుగుతుందంటే ఒకటే చెప్పండి, సువార్త జరుగుతుందండి. సువార్త జరిగితే టౌనే ఏమైందట? బ్రేక్ అయిపోయిందట. సువార్త జరిగితే అధికారులే దిగిపోయి విషయం ఏంటో చూసారట. ఎంత విడ్డూరమైన సంగతి అంటే ఈ మహాగుడు ఏమైపోవాలి, మన అర్తిమీదేవి గొప్పతనం, సెవెన్ వండర్స్లో ఒక వండర్, ఆమె పేరేమైపోవాలి, ఈ సువార్త మనం ఎట్లయినా సరే ఆపాల్సింది అని. అంటే చరిత్ర నిజాలు కదిపే సువార్త మనకి అపోస్తుల కార్యంగా లిఖింపబడి మన కళ్ళ ముందున్నా, మన సువార్త చేయట్లేదండి. నేను అధ్యయం అడుగుతున్నాను, ప్రతి మాట వెనక నేను అడుగుతున్నాను. మనం ఒక్క కేటగిరీలో అయిన సువార్త మనం చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరం పెట్టుకుంటే ఒకసారి గోల్, కనీసం నా తోటి పని వారికి, నా ఉద్యోగస్తులకి, నా చదువుల్లో ఉన్నవారికి, ఏ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీలో వారికి, మా పక్కింటి వారికి, ఈ మొండి ఆచారం ఉన్నవారు, నా కళ్ళ ముందు ఇన్ని రకాల మనుషులకి, కనీసం ఒక్కరికైనా నేను సువార్త చెప్పే సంఘానికి, సార్వత్రిక సంఘంలోనికి చేర్చాలని ఈ నూతన సంవత్సరంలో గోల్ పెట్టుకోండి. అలాంటి గోల్స్ మనకు ఉండవు. మనకు ఎలా ఉంటాయి చెప్పండి గోల్స్? ఈ సంవత్సరం ఎలా అయినా సరే చెప్పండి, చెప్పండి గోల్స్ ఏంటి చెప్పండి. రకరకాల గోల్స్ ఉంటాయి మనకు చెప్పుకుంటే సిగ్గుచేటు కూడా. అలాంటి గోల్స్ అన్నీ మనం పెట్టుకుంటాం. ఇంకా వాడు సెంటు కొన్నాడా, మనం కనీసం రెండైనా కొనాల్సింది. ఈ గోల్స్ మనకి, వాడు లక్ష పోగేసాడా, మనం కనీసం 2 లక్షలైనా పోగేయాల్సింది. ఇవి గోల్స్ మనకి. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఆడు కరోనా వచ్చిందా, నీకు కూడా కరోనా వస్తుంది అంటాడు. ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన ఆయుష్ను మనం సరిగ్గా ఉపయోగించకపోతే, నేను చెప్తున్నా, మనం బతుకున్నదే సువార్త చేయడానికి. సువార్త చేయకపోతే దేవుడు ఊరుకోవటం. 20వ అధ్యాయం ముగించుకుందాం త్వరగా. 20వ అధ్యాయం 15వ వచనం, అచ్చటి నుండి వెళ్ళి మరునాడు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చి తింది సాధ్యమైతే పెంతకొస్తు దినము యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను గనక అతడు ఆసియాలో కాలహారము చేయుచుండు. సాధ్యమైతే ఎక్కడికి వచ్చేలా అనుకుంటాడంట ఆయన? ఎక్కడి నుండి?
మిలేత్ అనే దీపం దగ్గర నుంచి, మిలేత్ అనే దీపం అండి, సముద్రంలో ఉంటుంది మధ్యధరా సముద్రం, అక్కడి నుండి మిలేత్ నుండి ఎక్కడికి వచ్చేయాలనుకుంటున్నాడట, పెంతకొస్త అనే టైంకి ఎక్కడికి వచ్చేయాలనుకుంటున్నాడు, ఎరుసలేం వచ్చి నేను అడుగుతున్నాను, సాధ్యమైతే పెంతకొస్త దినం ఎరుసలేంలో ఉండాలని పౌలు త్వరపడుతు ప్రయాణం వేగం పెంచుతున్నాడట, త్వర త్వరగా అన్నీ ముగించుకుంటున్నాడు. అలానే మీటింగ్స్ ఏమి క్యాన్సిల్ చేసుకోవట్లేదట, దీపంలో ఉన్న మీటింగ్స్ అన్నీ చేసేస్తున్నాడు, ఇరుగు పొరుగు ఉన్నవన్నీ చక్క పెడుతున్నాడు, ఎవరికి సువార్త చెప్పాలి అందరికీ సువార్త చెప్తున్నాడు, త్వరగా ఎక్కడికి వచ్చేయాలనుకుంటున్నాడట, ఎరుసలేంకి వచ్చేలాగుండా. ఎందుకు? క్రౌడ్ ఎక్కువ దొరికే టైం ఏంటి చెప్పండి? పెంతకొత్త ఫెస్టివల్, ఆ టైంకి ఎట్లా అయినా సరే నేను అక్కడ ఉండా. ఎందుకు చెప్పనా? ఒకేసారి ప్రపంచ దేశ ప్రజలందరూ దొరికే అడ్డా ఎక్కడ చెప్పండి? పెంతకొస్త. మరలా పేతురు లాంటి ఊపిని తీసుకురావాలని త్వరగా ఆ క్రౌడ్ ఉన్న టైంకి నేను అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడట. ఆయన ఆత్రు చూసారా, జనం ఎక్కడ దొరికితే అక్కడ, ఎక్కడ వింటే అక్కడ, ఎక్కడ వినగలిగే చెవుంటే అక్కడికి వెళ్ళిపోవడానికి చూస్తున్నాడట. పెంతకొస్త టైంకి పేతురు ఎలా అయితే పట్టేసుకున్నాడో, నేను కూడా అక్కడికి వెళితే ఖచ్చితంగా వేల మందిని వెనకేసుకొస్తానని ఆయన నమ్మకం, ఆయన సువార్త మీద ఆయనకున్న భారం, ఆత్మల పట్ల ఆయనకున్న తీవ్రత, ఆ టైంకి నేను ఎట్లయినా సరే అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాడట. మనమైతే ఒకసారి పోల్చుకోండి, ఎట్లయినా సరే ఈ పండక్కి అత్తవారింటికి మేము చెప్పండి వెళ్ళిపోవాలి, కోడి పుంజుని కొనుక్కుని మరీ వెళ్ళిపోవాలి, ఇంకా చెప్పండి చెప్పండి ఇంకేం చెప్పండి, బట్టలు కూడా వాళ్ళతోనే కొన్ని మీద ఈ మన టార్గెట్స్, అత్తారింటికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపో, వెళ్ళండి వద్దంట్లా వెళ్ళండి. ఆ పండగ టైంలో మీ చుట్టాలు ఇరుగు పొరుగు వారు అందరూ కూర్చుంటే ఒకసారి మొదలెట్టండి, స్టార్ట్ చేయండి, ఏదోలా అనండి, సరదాగా ప్రార్థన పెట్టుకుందామని స్టార్ట్ చేయండి, నాలుగు మాటలు మాట్లాడుకుందామని అడగండి, వాళ్ళు అడిగే గుడికి ఎలా వెళ్తారు, ఏవే వారు వెళ్తారో అడగండి, మాట్లాడండి, వాళ్ళలో ఉన్న భాగాలన్నీ మీరు మాట్లాడి వినండి. ముందు మన దగ్గర వచ్చిన గొడవ చెప్పనా, ఈ తరగతి చెప్పాలండి, తర్వాత సువార్త ఎలా చెప్పాలో కూడా తెలియాలి, సువార్త చెప్పమని బైబిల్ చెప్తుంది, ఎలా చెప్పాలో కూడా మనకి తెలియాలి. ఎదుటోడు సువార్త ఎప్పుడు వింటాడంటే ముందు ఆడు చెప్పేది మనం ఓపికగా వినాలి. మనం వినం, మనం ఏం చేస్తాం, మనం చెప్పేది ఆడు వినాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకుని, వాళ్ళు చెప్పేది మనం ఓపికగా వినకపోతే మనం చెప్పేది వాళ్ళు వినరు. ఇంకొక విషయం చెప్పనా, ఎవడైనా వాడు ఫీలింగ్స్ మనతో పంచుకోవాలంటే అది నువ్వు ఫీల్ అవుతున్నవాడు అది అనుకున్నప్పుడే వాడు ఫీలింగ్స్ చెప్పగలడు. నువ్వు వాడు చెప్తున్నప్పుడు ఆకాశం వైపు చూసి, గోడంగా చూసి, కింద చూసి, పైకి చూసి అలా చూసావనుకో, ఈ నా బాధ ఇడికి ఏమీ అర్థం అవట్లేదు, వాడు ఏమీ ఓపెన్ అవ్వడు, వాడు బాధను బాధగాను ఒప్పుకొని ఓపికగా మనం వింటే అప్పుడు అంటాడు, ఇదే కదా నీ బాధ, సొల్యూషన్ ఒకటి ఉంది చెప్పమంటావా అని స్టార్ట్ చేయి. నేనే ఇలాగ ఉండేవాడిని నా పరిస్థితి, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నా జీవితంలో శాంతి సమాధానం దొరుకుతుందని స్టార్ట్ చేయి, అవునా అని మొదలెడతాడు. సువార్త ఎలా చేయాలో కూడా మనకు తెలియాలి. వీళ్ళ దగ్గర ఏం జరుగుతుంది చూడండి, దీపం నుంచి అర్జెంటుగా యెరూషలేం సిటీకి వచ్చేయాలని, అర్జెంటుగా ఎలా అయినా సరే నేను అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరు కూడా టార్గెట్స్ పెట్టుకోండి, ఒక ఏరియాని, ఏదో ఒక ప్రాంతాన్ని, నేను ఎందుకు వెళుతున్నాను, నాది ఏ ఉద్దేశం. నేను చెప్తున్నానండి, 2021 మన వెనకాల మన ప్రయాణాలు, మన పనులు, మన కార్యాచరణ ఏదైనా దాని వెనక సన్నటి తీగు లాంటి ఉద్దేశం ఏమీ ఉండాలి చెప్పినా, కనీసం సువార్త ముడిపడి ఉండాలి. నువ్వు ఊరెళ్తున్నావంటే నువ్వు మనసులో పెట్టుకో, ఊరెళ్ళు, నీ పనులు నువ్వు చూసుకో, ఏదన్నా చేసుకో, కానీ ఆ ఏదో ఒక టైంలో అక్కడ నువ్వు సువార్త ఇచ్చేసి రావాలి. అది చేయకుండా కేవలం నీ పనులు నువ్వు చక్క పెట్టుకుని వస్తే, నేను చెప్తున్నాను, నీ ఊరెళ్ళిన దానికి దేవుని కాపుదల్ ఏమన్నా ఇవ్వడు. సువార్త ప్రతి దానికి మన సువార్త ముడిపెట్టుకోవాలి. ఆయన ప్రయాణం సువార్త కొరకు, ఆయన బ్రతుకు సువార్త కొరకు, వాళ్ళ భోజనాలు, తిళ్ళు, నిద్ర, అన్నీ సువార్త, సువార్త అపోస్తలు, కార్యములు, రకరకాల మనుషులు మనకు చూపిస్తుంది. ఇన్ని రకాల మనుషులకు మేము సువార్త చెప్పాం, మీరు కనీసం ఈ రకాల్లో ఒక్కరికైనా సువార్త చెప్పారని ఆది సంఘం అడుగు జాడలు మనల్ని అడిగితే మనం ఏం చెప్పగలం, ఏం చెప్పం మనం. ఆ మౌనం ఉండడానికి వీల్లేదు. చివరిగా అదే 24వ అధ్యాయం 24వ వచనం కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి
అతన్ని బోధింపగా వినెను. ఏంటట? క్రీస్తు యేసును గూర్చిన విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా. ఎవరితో వచ్చాడట వినడానికి? మర్నాడు భార్యని వెనకేసుకొచ్చాడట. ఆ బాలీవుడ్ నటుడు ఒకసారి చూపించు, భార్యని అంట పెట్టుకుని మీరు ఆవిడనే చూపించు ఒకసారి, ఆవిడ ఎలా చూస్తుంది చూడండి. ఆయన ఎవరు గవర్నర్ దగ్గర జరుగుతున్న విషయం ఉండింది. పౌలు గారు మాట్లాడుతుంటే విషయం ఏంటి చెప్పనా? వాళ్ళ భార్య ఒక రహస్య విశ్వాసి. ఎవరికి? యేసుక్రీస్తుకి. ఎవరి పేరు మీద వచ్చాడు ఫెలిక్స్ అంటే? ఎవరి పేరు మీద వచ్చాడు? భార్యని వెంట పెట్టుకుని. చరిత్ర చెబుతుంది, చరిత్ర, ఆమె భార్య ఒక రహస్య విశ్వాసి. సచ్చిదానంద ఏం పేరు బాలీవుడ్ నటుడు? ఒకసారి ఒకసారి ప్లే చేయండి. నిజంగా ఎంతమంది గుర్తుంది ఆయన పిక్చర్ చూద్దాం ఒకసారి. ఒకసారి ఆయన పేరు గుర్తు చేతుడు పోని అందు మీద ఉంటుంది ఒకసారి ప్లే చేయండి. మనం ఊహించగానే సువార్త ఎలాంటి బడా ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తుంది ఒకసారి చూడండి. ఉందా? భార్య ఎలా అయితే ఈ దగ్గర ఎందుకన్నా మంచిది వచ్చిన చదవండి, ఈ లోపల నువ్వు ఎదుగు వచ్చిన చదువుతాం. ఆయన పేరు ఉంటుంది ఒకసారి చూడు, దేవానంద. ఏం పేరు ఆయన పేరు తెలుసా? దేవానంద్ అంటే బాలీవుడ్ నటుడు ఆయన. దేవానంద్ అంటే అందగాడు. ఒకరోజు భారతదేశం ఉలిక్కిపడింది. దేవానంద్ అంటే అందగాడు. ఒక మాటలో చెప్పాలంటే మన్మధుడు. ఎవరు? దేవుడు. మన్మధుడు అంటే మీకు అక్కినేని గారు గుర్తురాకూడదు, ఆయన మీకు ఈయనే. ఆ మన్మధుడు బాలీవుడ్ అంటే వాళ్ళని చూసే మనం మిగిలిన కోలీవుడ్, టాలీవుడ్ అన్నీ నేర్చుకున్నారు. చాలా రొమాంటిక్ హీరో అన్నమాట ఆయన. ఆయన ఒకరోజు పబ్లిక్ అంతా ఆశ్చర్యపోయింది. ఒకరోజు సడన్గా ఒక దిక్కున ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఎక్కడ తెలుసా? సువార్త మీటింగ్లో అన్నీ తలకన్నీ కప్పుకొని వచ్చి మెల్లగా కూర్చొని వెనదేవ ఆనంద్ ఆయన కూర్చుని వచ్చి దేవానందే దేవానంద్ వచ్చి ఆయన కూర్చుని వింటుంటే అక్కడ ఉన్న సువార్తికుడు గుర్తించాడు. ఆయన సిద్ధాంతాలు ఎలా ఉన్నా బెన్హీన్ సిద్ధాంతాలు ఎలా ఉన్నా కానీ ఆ ఏరియాకి వచ్చి సువార్త చెప్తే అదిగో బెన్హీన్. ఆ రోజు సౌండ్ పెడతాం. ఆయన వచ్చి సువార్త చెప్తుంటే స్టేడియం అంతా ఆశ్చర్యపోయిన విషయం ఏంటి చెప్పినా? దేవానంద్ వచ్చి సువార్తలో కూర్చున్నట్టు. ఒకసారి చూడండి అదిగో దేవానంద్. స్టేడియం అంతా ఆశ్చర్యపోయింది ఆ రోజు. అనంత్ ఆర్ శ్రీ దేవానంద్ జీ, సో ప్లీజ్ కమ్ అండ్ జస్ట్ గివ్ us a greeting, please sir. ఆర్ మెహర్బానీ కర్కె ఆప్ యహా మంచ్ పర్ ఆయే. సరే, ఎక్కడో సాదాసీదగా మెల్లగా కూర్చొని సువార్త వింటున్నాడు. దేవానంద్ అంటే చిన్నోడు కాదు. అలాంటి ఆయన వచ్చి సువార్త వింటుంటే ఆ రోజు ఆశ్చర్యం. స్వాగత్ హై. థాంక్ యూ వెరీ మచ్. ఐ హార్డ్లీ గో టు ఎనీ షోస్, బట్ వెన్ ఐ గాట్ టు నో దట్ మిస్టర్ బెనీహిన్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ టౌన్, ఐ వాజ్ నాట్ ఓన్లీ ఎక్సైటెడ్, I look forward for days and days to go and meet him. Aur main aam taur par kisi aisi sabha mein jata nahi, lekin nahin ela antadu tarad vishayam. Is shahar mein aane wala nahin swasthala chestunada ledha maaya chestunada tarad vishayam. Danihinu kalavar giri kosam madan kachithinga cheptadu. Vaallu telisinanta kaastanta bhaktilo Danihinu meeting jarugutundi, mem vellal anukunnaru. Een raavadan kaaranam entani media anta itigide dorikina answer enta cheptna? బెన్హీన్ గారు బా ఈ దేవానంద్ భార్యట రహస్య క్రైస్తవురాలట. ఆవిడ ప్రెజర్ మీద ఏ మీటింగ్ వచ్చాడు? ఈ క్రైస్తవ మీటింగ్ వచ్చాడట. చూసారా? ఎవరు ఎలా ఏ టైంలో ఏ మెగా ఫ్యామిలీస్ని ఎలా దేవుడు పట్టుకుంటాడో మనకి తెలీదు. ఇక్కడ ఈ గవర్నర్ భార్య కూడా ఎంట పెట్టుకుని తన భార్యను తీసుకొని వచ్చి కూర్చొని ఎవరు చెబుతుంటే వింటున్నారట? పౌలు చెబుతుంటే వింటున్నారట. నువ్వు నేను చెప్పకపోవచ్చు, మనం ఇచ్చింది మనం జరిగించకపోవచ్చు, కానీ దేవుడు ఏదో విధంగా సువార్త అన్ని రకాల ప్రజలకు దేవుడు సువార్తను తీసుకెళ్ళిపోతాడు. వైఎస్ఆర్ ఫ్యామిలీ ఉందండి, నిజంగా వాళ్ళు చాలా నెక్స్ట్గా ఉంటారు తెలుసా. ఎలా వెళ్ళింది వారు సువార్త ఏమో తెలీదు. ప్రభుదాసురెడ్డి అని జగన్ గారికి ముత్తాత ప్రభుదాసురెడ్డి, ఆయన ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చేసాడు ఆయన.
ఆయన రాసిన పుస్తకం అంటే చదవండి, ఫ్యాక్షనిజంలో సువార్తకుడు ఎలా పుట్టాడో చూపిస్తాడు అక్కడ. ఆయన వేసిన ఇత్తనం ప్రభుదాసిరెడ్డి జగన్ గారు తాతయ్య ముత్తాత. ఆ తర్వాత తాత జగన్ గారు తాత ఎవరు? వైఎస్ రాజశేఖర గారి తండ్రి. ఆయన ఎవరైనా రాజారెడ్డి. వ్యాక్సిన్ గొడవలు ఎన్నున్నా ఆయన కూడా చాలా భక్తిగా ఉండేవాడట, చాలా భక్తి పోవుడు. వారి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెల్లి, ఆ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి ఎవరైతే ఉన్నారో ఆమె నాకు భారతదేశంలో సువార్త చేయాలని ఆతృత ఉంటే ఆమెకు తెలుగు సరిగ్గా రాదట, అంత బాగా చదువుకుంది ఆమె. తెలుగు సరిగ్గా రాలినప్పుడు నాకు సువార్త చేయాలని ఆశ ఉంటే ఆ సువార్త ఎలా వచ్చింది ఆ ఫ్యామిలీకి అయితే వచ్చింది. ఒకరు సువార్తకులే తయారైపోయారు ఆ ఫ్యామిలీలో, ఫ్యాక్షన్ ఫ్యామిలీ, ఫ్యాక్షన్ ఏరియా. అక్కడి నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? మన చనిపోయారే బిల్లీ గ్రహం గారి దగ్గర శిష్యరకం చేసిందట. అక్కడ సువార్త చేసుకుని వచ్చి భారతదేశం ఎన్నో పుస్తకాలు రాసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సిస్టర్ అవట. ఆ తర్వాత ఇప్పుడు జగన్ మీరు చూడండి, ఒక క్రైస్తవ ఆనుముచ్యంలో మనకు కనబడుతున్నారు. ఎంత విడ్డూరమైన పద్ధతులని చెప్పినా అసెంబ్లీలో నిలబడి ఏమన్నాడు, నేను ప్రతిరోజు నా దేవుని దగ్గర కట్టుబడి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ పదం మనం వినాలంటే చెప్తున్నాను, నువ్వు నేను అసెంబ్లీకి వెళ్ళడం అంటే జరిగే పని, రాష్ట్రానికి అధికారం అవ్వడం అంటే జరిగే పని, దేవుడు ఎవరిని ఎలా తాగుతాడో మనకి తెలీదు. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, పాదయాత్ర చేస్తున్నప్పుడు రకరకాల మనుషులు వచ్చారు ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? జగన్ గారి దగ్గరికి. నిజంగా అనుకుంటా అండి, దేవుడు ఒక మనిషికి సపోర్ట్ ఉంటే, దేవుడు అధికారం ఎక్కించాలనుకుంటే, నేను చెప్తున్నాను ప్రజల హృదయాలు నీటి కాలువల వలె దేవుడు తిప్పేస్తాడు. రకరకాలు ఆయన ఏ అలా నడిచొస్తుంటే రకరకాల మనుషులు. రాజమండ్రి బ్రిడ్జ్లో మేము ఎస్కట్ ఇస్తే, రాజమండ్రి బ్రిడ్జ్ ఉందిగా రైలు కమ్ రోడ్ బ్రిడ్జ్, బ్రిడ్జ్ ఇలా ఊగేది ఇలాగ ఆయన వస్తుంటే జనానికి బ్రిడ్జ్ పడిపోద్దాం అనుకున్నాం మేము. ఇలా ఊగేస్తుంటే అడలిపోయారు అందరూ బ్రిడ్జ్ ఇలా ఊగుతుంటే. అది ఏదో సాంగ్ వేసారు బలంట సాంగ్ తూర్పు కొండల్లో అని, ఆ సాంగ్ దద్దరెళ్ళిపోయి బ్రిడ్జ్ ఇలా ఊగేస్తుంటే అడలిపోయి పోలీసులు అందరూ సైడ్ అయిపోయి. ఎందుకు చెప్పిన పోలీసులు తొక్కిసలో చచ్చిపోయే టైం అది, ఊపిరి అందలేదు, యూనిఫామ్ తడిసిపోయినాయి. అలాంటి ఆయన పాదయాత్రలో నడుస్తూ నడుస్తూ వెళ్తే ఇంత క్రౌడ్ ఆయన వెంబడిస్తున్నప్పుడు ఒక బిడ్డని, పేద కుటుంబం ఒక బిడ్డను తీసుకొచ్చి, అన్న ఇంకా మా పిల్లకి లేదా మా బాబుకి అక్షరాభ్యాసం చేయి, పలక మీద ఫస్ట్ టైం నీ చేతులతో పేరు రాయించాలనుకుంటున్నాం, రాయించమని అడిగితే ఆ పలక మీద ఏం పేరు రాయించాడు తెలుసా? జీజస్ అని రాయించాడు ఆయన. ఇంత మీడియా చూస్తున్నప్పుడు, ఇంతమంది పబ్లిక్ చూస్తున్నప్పుడు క్రైస్తవ బిడ్డగా ఆయన ఇచ్చిన సాక్షి అని చెప్పండి, క్రీస్తు నామాన్న రోజు పబ్లిక్గా రాశాడు. మీరు అనుకోవచ్చు మరి గుళ్ళకి గోపురాలకి వెళ్తానంటే అది రాజకీయ రంగు, అది అదంతా అదర్ సైడ్ జరుగుతుంది అది, కానీ హృదయంలో ఉండేది ఏంటి చెప్పండి? క్రీస్తు ఆ సువార్త భారమైన గుండెల్లో ఉందని నేను అనుకుంటున్నా. నేను వైఎస్ఆర్కి సపోర్ట్ కాదు, ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన క్రైస్తవుడు. ఏ ఫ్యామిలీని ఎలా తాగుతుందో మనకి తెలీదు. అసెంబ్లీలో నిలబడి నేను రోజు ప్రార్థన, ఒకరోజు ఇంటర్నేషనల్ ఛానల్ వచ్చి, సార్ మీరు జైల్లో ఉన్నప్పుడు ఏం చేసేవారండి, 16 నెలలు మీకు బెయిల్ రాకుండా చేశారు, ఇంతగా మీ మీద కక్ష కట్టేశారు, మీ ఎదుగుదలను చూడలేకపోయారు, మీ జీవితాన్ని ఎంత నాశనం చేశారు, ఎంత ఎంత ఏడిపించేశారండి ఆయన్ని. ముగ్గురే ముగ్గురు ఆడవాళ్ళు రోడ్డు మీకు వచ్చి రోజు కూర్చుని నేర్చేవారు. ఎవరు ఆ ముగ్గురు ఆడవాళ్ళు? ఎవరు లేరు, ఎంపీ లేరు, ఎమ్మెల్యే లేరు, అందరూ పోయారు. ఎందుకు? బాగుంటేనే అందరూ మన చుట్టూ ఉంటారు, ఏమన్నా అవుతే అందరూ చెప్పండి దూరం అయిపోతారు. ఆ రోజు అందరూ వదిలి వెళ్ళిపోయారు, ముగ్గురే ముగ్గురు ఆడవాళ్ళు, చెల్లి కట్టుకున్నదే కన్న తల్లి, ఈ ముగ్గురు ఆ జైలు దగ్గర సలపిల్ల జైలు అనుకుంటా, ఆ కళ్ళ అక్కడ రోడ్డు మీద కూర్చుని రోజు 16 నెలలు ఏడిచారు మా కొడుకుని ఇలా చేసేసారని. ఏడ్చి ఏడ్చి బెయిల్ 16 నెలలు ఎక్కడ ఎవరికి రాకుండా ఉండలా, 16 నెలలు ఉండిచ్చేశారు. ఆ రోజు ఇంటర్వ్యూలో అడిగారు, మీరు లోపల ఏం చేసేవారండి అంటే, నేను ఇంకా బతుకున్నానంటే కారణం ఒకే ఒకటే, నేను రోజు బైబిల్ చదువుకునేవాడిని అన్నాడు. ఆ బైబిల్ వల్లే నేను ఇంకా బతుకున్నాను, నా తండ్రి లేని బాధ నాకు పోయిన ఈ సాక్ష్యం వీటన్నిటికీ నాకు ఆధారపునిచ్చింది, ప్రతిరోజు ఎవ్రీడే నేను బైబిల్ చదువుకునేవాడిని అన్నాడు. ఇది ఎవడు చెప్పగలరు ఇలాంటి స్టేట్మెంట్లు చెప్పండి? ఎవడు ఎలిగెత్తి చెప్పగలరు? ఏ రాజకీయాలైనా ఎప్పుడైనా మనం విన్నామా? ఎక్కడైనా ఏ అధికారులైనా మనం విన్నామా? వినలా. అందుకే ఈరోజు రాష్ట్రమంతా ఆ మాటలు, ఈ నడకలు, ఈ పదాలు అన్ని విని ఎక్కడ జగన్ గారు దొరకలేదని ఎక్కడ పట్టుకుంటున్నారో? ఆయన విశ్వాసం దగ్గర పట్టుకుని కావాలని మత గొడవలు సృష్టించి ఆయన ఏదోలా చేయాలనుకున్నారు. దేవుడు ఆయన కాపాడుతున్నాడు. ఎందుకు చెప్పిన ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని కుడి ఎడమలు 1000 మంది ఎంతమంది లేచిపోయినా
ఆయన సెలవు ఉంటే చెప్పండి, నీతిమంతుని ఇంటికి కూడా రాలదు, ఏమి అవ్వదు. ఆ రోజు జగన్ గారు కానీ ఇలాంటి వారు కానీ గొప్ప గొప్ప వారు కానీ ఆ రోజు అపోస్తులు కార్యాలు చేస్తున్నప్పుడు కానీ సెలబ్రిటీలు మేధావులు రకరకాల మనుషులు మారిపోయి సువార్తికులు అయిపోయారు. ఇంకా విచిత్రమైన అధ్యాయంలోకి మనం వచ్చేస్తున్నాం. ముగించుకునే ముందు 27వ అధ్యాయం ఇక తర్వాత మీకు తెలుసు. 25వ అధ్యాయంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. అగ్రిప్ప ఎవరు? ఆయన కూడా ఒక సుపీరియర్ ఆఫీస్ అధికారి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజు ఆయన ముందు పెడతారు ఎవరిని? పౌలు గారిని. ఆయన ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే మనం చూసి వెళ్ళిపోదాం. 26వ అధ్యాయం 24వ వచనం. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొని చుండగా పేస్తూ, పౌలా నువ్వు ఎర్రువాడు, అతి విద్య వల్ల నీకు ఎర్రబట్టిందని గొప్ప శబ్దం పౌలు గారిని అన్నారు. నువ్వు బాగా పుస్తకాలు చదివేసి ఆ విశ్వవిద్యాలయంలో పిహెచ్డీలు చేసేసి నీకు దేవుడు అని పిచ్చి పట్టేసింది, పుస్తకాలు చదివి పిచ్చిడు అయిపోయావు. నిజంగా పుస్తకాలు ఎక్కువ చదివేసి ఏమవుద్ది చెప్పండి. మా బుల్లన్నీకి అన్నయ్య అనుకుంటా క్లాస్మేట్, బాగా ఆయన బాగా చదివేసి బ్రెస్ట్ ఎగదో వెళ్తాడంట. చూసారా, బ్లడ్ వచ్చేసి కానీ చెప్తాడు. బ్లడ్ వచ్చేసి అలా మీ క్లాస్మేట్ అన్న బీభత్సంగా బ్లడ్ వచ్చేసినా కానీ తోమేస్తుంటాడు. వాళ్ళ పేరెంట్స్ ఇడీట్ ఇలాగ అయిపోయాడు, చదివేసి అలాగ అయిపోయాడు. తోమి పళ్ళు ఊడిపోయినా తోమేసిలా ఉన్నాడు. కొంతమంది చూసారా అలా చూస్తే తోమేస్తుంటారు ఇలా అలా. ఇంకా ఆ ధ్యానంలో ఉండిపోయినట్ట పౌలు గారిని అన్నారట, నువ్వు ఏదో సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయావు, నువ్వు ఎక్కువ పుస్తకాలు చదివేసి అన్నారట. అప్పుడు అన్నాడు ఆయన ఎవరిని చూడండి. అందుకు పౌలు ఇట్లా మహాఘనత వహించిన పేస్తూ, నేను ఎర్రువాడిని కాను కానీ అంటే దాని అర్థం ఏంటి? నేను ఎర్రోడిని కాదు, చెప్పు నువ్వు ఎర్రోడివి. ప్రత్యేకించంటే అనాల్సిన అవసరం లేదు, ఆయన అనేస్తున్నాడు చూడండి. నేను ఎర్రువాడిని కాను కానీ అంటే నువ్వు నన్ను ఎర్రని ఎవడు ఎర్రాడు అవుతున్నాడు? నువ్వు ఎర్రవాడివి. సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలే నేను చెప్తున్నాను. నా బుద్ధి బాగుంది, నా మైండ్ బాగా పనిచేస్తుంది, నేను మంచి మాటలే చెప్తున్నాను. ఎర్రోడిని అయితే ఎర్రు మాటలు చెప్పాలి, కానీ మంచి మాటలు నేను ఎలా చెప్పగలను? నేను మంచిగా మాట్లాడుతున్నాను, నా బుద్ధి అటెన్షన్లో ఉందని జ్ఞాపకం పెట్టుకోండి. రాజు ఈ సంగతులు ఎరుగును కనుక అతని ఎదుట నేను ధైర్యంగా అడుగుతున్నది ఎవరు? పేస్తూ. ఎవరిని లాగేస్తున్నాడు అందులోనికి? రాజుని. ఎందుకు? రాజుగారికి బాప్టిజం ఇస్తే రాజుగారిని చూసి చాలామంది ఏమవుతారు? బాప్టిజం తీసుకు. ఆయన టార్గెట్టే వేరు, ఆయన విధానమే వేరు. ముందు ఈయనకి బాప్టిజం ఇచ్చేస్తే అందరూ ఏమవుతారు? ఇప్పుడు బాగా ఎవరైతే అధికారు ఉన్నారో అధికారినే మార్చేసాం అనుకోండి, ఏమవుద్ది? అందరిలో ఆయనకు వస్తారు. ఈయనే బాప్తీసం తీసుకున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? అందుకే రాజుగారికి సంగతులు తెలుసు అని నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ఒకటి రాజుగారికి మరుగు ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది మూలన జరిగిన కార్యం కదా. నేను చెబుతున్నది ఏదో కాకమ్మ కదో, మూలన జరిగిపోయింది ఎక్కడ కాదు, సిటీలో జడ్జిమెంట్ ఇచ్చారు పిలాతో అయ్యాంలో. అక్కడ తీసుకెళ్లి సిటీ మధ్య నుంచి ఆయన్ని మోసుకుని సిలువ వేసుకుని సిలువును మోస్తూ తీసుకెళ్లిపోయారు, కొరడాలతో కొట్టారు. పబ్లిక్ అంతా చూస్తుండగా ఆ రోజు సిటీకి అవుట్స్కట్స్లో అక్కడ జరిగింది. ఎక్కడో ఏం జరగలేదు, అందరు చూస్తుండగా నడి మధ్యన జరిగింది. ఎక్కడో మూలన విలేజ్లో ఏ దీపంలో జరిగింది కాదు, యేసుక్రీస్తు అని చంపిన కార్యం బాహటంగా జరిగింది. ఈ కేసు గురించి రాజుకు కూడా బాగా తెలుసు. అగ్రిప్ప రాజు తమరు ప్రవక్తను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని ఎరుగుదును. అందుకు అగ్రిప్ప ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయించున్నావే అని పౌలుతో చెప్పను. అందుకు పౌలు సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రమే కాదు, నేడు నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించినగాక. ఆయనకు అర్థమైపోయింది, ఎవరే అయ్యా నీ ట్రాజడీ ఏంటి? నాకు బాగా అర్థమైపోయింది, నీ టార్గెట్ ఏంటి? నాకు అర్థమైంది, నాకే బాప్తిస్మ ఇచ్చేయాలనుకుంటున్నావంటే నువ్వు చిన్నోడు కాదు, నన్ను సులువుగా క్రైస్తవం చేసేయాలనుకుంటున్నావు అంటే. అప్పుడు ఆయన అన్నాడు, సార్ విషయం అయితే మీకు అర్థమైందిగా, సులభంగాను దుర్లభంగాను ఏదో ఒక విధంగా నా కళ్ళ ముందు ఉన్నవాడు ఏమైపోవాలని నేను కోరుకుంటానంటే, ఏమైపోవాలని కోరుకుంటాడట? వాడు కూడా నా వల్లే క్రైస్తవుడు అయిపోవాలని కోరుకుంటాను సార్ అన్నాడు. ఇంకో విషయం ఏంటి చెప్పనా సార్? ఈ సంఖ్యలకు జీవం లేవు కానీ వీటిలో కూడా నేను ఏమిచ్చేస్తాను? బాప్తిజం ఇచ్చేస్తాను సార్ అన్నాడు. చూసారా, అంతే ఇంక అలాగే బతుకుతున్నాడు ఊహల్లో. ఈ బంధకాలు సంఖ్యలు తప్ప నా కళ్ళ ముందున్న ప్రతి ఒక్కరూ ఏమైపోవాలి? క్రైస్తవులు అయిపోవాలి సార్. ఎందుకంటే నేను తెలుసుకున్న నిజాన్ని మీరు కూడా తెలుసుకోవాలి. నేను మతాన్ని వ్యాప్తి చేయట్లేదు, నిజాన్ని చెప్పడానికి
మీ కొరకు నేను ఏదైనా చేస్తాను సార్ ప్లీజ్ అని ఆ రోజు రాజుకే సువార్త చెప్పేశాడు ఆయన. 27వ అధ్యాయం అయిపోయింది, 27వ అధ్యాయం ముగించుకుందాం. 27వ అధ్యాయం 20వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినది. వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని అప్పుడు ఈ ఆనియు నష్టమును కలగకపోవునని మిమ్మల్ని వేడుకొని చున్న 23వ వచనంలో ఒక రమ్యమైన మాట అనుచుండి, వాడకే కానీ మీలో ఎవరి ప్రాణమును హాని కలగదు. నేను ఎవడి వాడినో ఎవరిని సేవించుచున్నాను? ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు వచ్చి నిలిచి పౌలా భయపడకని చెప్పింది. నేను మీకు చెప్తున్నాను, వాడకు కానీ మీకు కానీ నాకు కానీ ఏమీ అవదని నేను చెప్తున్నా. ఏ ప్రాబ్లం ఉందని చెప్తున్నాను, ప్రస్తుతానికి మన ప్రాణాలు కానీ ఏమీ లేదు మీ ప్రాణాలకి, నా ప్రాణం అడ్డని భరోసా ఇస్తాను అన్నాడు. ఎంత వింత అంటే ఆ వాడలో ఎంతో రవాణా తీసుకెళ్తున్నారు, వస్తు సామాగ్రి ధాన్యపు సామాగ్రి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తున్నప్పుడు దాంతోపాటు ఏం తీసుకెళ్తున్నారు? ఖైదీలు తీసుకెళ్తున్నారు. ఎంతమంది ఖైదీలని? సుమారు 200 చిల్లర ఎంతమందిని తీసుకెళ్తారు చూడండి. ఖైదీలు ఎంతమంది? 33 వచనం అనుకుంటా. పౌలు 14 దినముల నుండి 37 వచనం వాడలో ఉన్న మేమందరము 276 మంది, 200 మంది జనాభా ఉన్నారు. అందులో సక్కన ఖైదీలే ఉన్నారు. ఆ ఖైదీలందరూ అందరూ భయపడిపోతున్నారట, అధికారులు భయపడుతున్నారట. రకరకాలుగా ఆ భయంకరమైన వాతావరణం మారిపోయేసరికి పౌలు గారు అన్నారు, ఏం కాదు సార్, మీరు భోజనం మానేసరి 34లో 14 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనకుండా ఉపవాసంతో కనిపెట్టి ఉన్నారు, కనుక ఆహారం పుచ్చుకోండి మీద నేను చెప్తున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవరిని తల నుండి ఒకరి ఇంటికైనను నశింపదని చెబుతున్నాను. ఆహారం పుచ్చుకోండి, వారందరినీ బతిమాలకుని ఏమీ కాస్తారని చెప్పి వాళ్ళందరికీ ఆ టైంలో ఏం చెప్పాడు చెప్పనా? చెప్పండి, ప్రమాదంలో కూడా ఏం చెప్తున్నాడు? సువార్త చెప్తున్నాడు. అది ఆ పాయింట్ చెప్పడానికి. ప్రమాదంలో కూడా ఏం చెప్తున్నాడు? సువార్త. ఎలా సువార్త చెప్తున్నాడు? నేను ఏ దేవుణ్ణి అయితే నమ్ముతున్నానో ఆ దేవుని దూత నా దగ్గరకు వచ్చి చెప్తుంది, నా దేవుడు గొప్పవాడు. ఇప్పుడు ఇదంతా విషయం నుంచి వాళ్ళు బయటపడితే వాళ్ళకు ఒక మాట గుర్తుండిపోద్ది, ఇందుకు మీ దేవుడు ఎవరు అని అడుగుతారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది మరలా ఏంటి చెప్పటే, చెప్పడమే కదా సువార్తిక. ఏదో విధముగా, ఏదో విధముగా ప్రయాణాల్లో, ఆపదల్లో, ఇబ్బందుల్లో, ఖైదీలతో, అధికారులతో చివరికి 14 రోజుల నుంచి అన్నం తినకుండా ఉంటే ఆ 14 రోజులు వాళ్ళకి బాధను తొలగించి అన్నం తినండి అని బతిమలాడి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ దేవుని ధైర్యాన్ని ఆ రోజు వాళ్ళకి ఇచ్చాడట. అక్కడి నుంచి వాడ పగలడం, మరలా అలా రావడం, ఆ దీవికి వెళ్ళడం, అక్కడి నుంచి జరగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. విచిత్రం ఏంటంటే ప్రయాణాల్లో, ప్రమాదాల్లో కూడా ఆయన సువార్త చెప్పాడు. ప్రమాదాల్లో వద్దు కానీ చెప్పండి, కనీసం ప్రయాణాల్లో అయినా మనం ఏం మాట్లాడాలి? సువార్త మాట్లాడాలి. ఇక చివరిగా అమ్మాయి అనుకోండి, ఇక 28వ అధ్యాయం 31వచనం పౌలు 2 సంవత్సరములు తన యొద్దకు వచ్చిన వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యము గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన సంగతులను బోధించుచుండెను. విందాం ఇక. అద్దె ఇంత కాపురం ఉన్నాడట. దాని కారణం ఏంటంటే పౌలు గారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఎవరిని? పౌలు గారిని. ఎందుకు? ఆయన అక్కడ ఎవరైతే అగ్రిప్ప రాజు దగ్గర నుంచి రోమ్ పట్టణానికి వచ్చాడు, ఎందుకు? ఫైనల్ జడ్జిమెంట్ తీసుకోవడానికి. అక్కడికి వచ్చి ఉన్న తర్వాత హౌస్ అరెస్ట్ చేయించారు. నువ్వు ఇల్లు కదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు. విచిత్రం ఏంటి చెప్పిన, నేను వెళ్ళకపోయినా జనాల్ని నా దగ్గరికి
రప్పిస్తాననుకుని ప్రజలందరినీ తన అద్దె ఇంటికి రప్పించడట. రప్పించని ఏం చేస్తున్నాడు, తన అద్దకు వచ్చిన వారందరినీ సన్మానించి ఏం చేస్తున్నాడు, గౌరవిస్తున్నాడు. ఆయన సెలబ్రిటీలో కూర్చుని మిగిలిన వారిని అందరినీ చేత పని చేయించుకోవట్లేదు, ఆయన అందరినీ గౌరవించి అందరినీ కూర్చోబెట్టి అందరికీ ఆయన సన్మానించి కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడట, చక్కగా వాక్యం చెబుతున్నాడు. ఇలాగ 2 సంవత్సరాలు నడిచిందండి, 2 సంవత్సరాల పైన. విచిత్రం ఏంటంటే, ఏ ఆటంకం లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యంను గురించి ప్రకటించచ్చు, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించుచుండెను. ఇక ముగిస్తున్నా ఈ అధ్యాయము, లేదు ఈ ఏదైతే అపోస్తుల కార్యములు ఉందో, ఈ అపోస్తుల కార్యములు ఎలా ముగిసిపోతుంది, బోధించుచుండెను అని ముగిసింది. నేను అంటున్నాను, అపోస్తుల కార్యములు ఒక విధంగా ముగిసిపోయిందా అంటే చెప్పండి, ముగియలేదు. ఎలా దానికి పులిస్టాప్ కూడా అనకూడదు. ఎలా ఆ గ్రంథం చివరకు వచ్చిందంటే, బోధించుచుంటున్నాం. అపోస్తుల కార్యాలు ఇంకా ఆగలేదు, ఆగకూడదు అనడానికి ఈ పుస్తకం ఏమంటుందంటే, బోధ ఇంకా చెప్పండి ఉంది అని చెప్తుంది మనకి. ఆయన బోధించుచుండెను అని ఆగిపోయింది. నెక్స్ట్ ఎవరు బోధించుచుండెను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మిషనరీలు, సువార్థికులు, రకరకాల మనుషులు ఎందరో బోధించుచుండెను, బోధించుచుండెను. ఇంకను పరిశుద్ధాత్మ కార్యములు యేసుక్రీస్తు వచ్చేంత వరకు చెప్పండి జరుగుతూనే ఉంటాయి. అందుకే అపోస్తుల కార్యములు ఎలా అని చెప్పి ముగించలేదు. అపోస్తుల కార్యములు ఇంకా ఉందని మనకు చెబుతుంది, బోధించండి అని చెబుతుంది. ఆ బోధ అక్కడ ఆగిపోయిందా? అది పౌలు గారు అపోస్తులు చేసిన కార్యాలు కొన్ని మాత్రమే, మరి మనం చేయాల్సినవి ఇంకా ఉందని మనకి పుస్తకం అంటుంది. ఎప్పటి నుండి మీరు బోధించండి. వాళ్ళు ఎన్ని రకాలుగా బోధించారు, చివరిగా ముగిస్తున్నాను. సువార్త ఎవరెవరిని తాకిందంటే, గుంపును తాకింది పెంతకొస్తులో. ప్రభు ఇచ్చిన మాటను భుజాల మీద వేసుకున్నారు. మీరు పరిశుద్ధాత్మను కలిగిన వారైతే గుర్తదే, మీరు పరిశుద్ధాత్మను కలిగిన వారైతే మీ గడపల దాటి బయటికి కదలండి, అన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి సువార్త చెప్పండి, సాక్షార్థముగా తిరగండి సువార్త భుజాల మీద పట్టుకొని. అక్కడి నుంచి గుంపును సువార్త దాకింది, అడుక్కునే వారిని సువార్త దాకింది, రోగులు సువార్త దాకింది, ఖైదీలు సువార్త దాకింది, ఒంటరి జీవితాలు సువార్త దాకింది, ఇదవరాండ్లను, వ్యాపారస్తులను, ఖైదీలను, ఇంకా దీవులున్న ప్రజలను, నీగ్రో జాతి వారిని, ఆఫ్రికా ప్రజలను, లోకా లాంటి వారిని, ఎవరైతే గవర్నర్స్ లాంటి ఫ్యామిలీస్ ఉన్నారో వారిని, పెద్ద పెద్ద ఫ్యామిలీలు మొదలుకొని దిగులు బతుకుతున్న ప్రతి ఒక్కరి దగ్గరికి సువార్త వెళ్ళింది. చివరికి మనకు చెప్తుంది, ఇంకా బోధించుచుండెను. నెక్స్ట్ మనం బోధించాల్సింది, ఇన్ని రకాల మనుషులకి మనం ఏం చేయాలి, బోధించాలి. అంటే ఇన్ని రకాల మనుషులకి మీరు అంతా చెప్పాల్సిన అవసరం లేదు, కనీసం ఈ కేటగిరీలో ఒక్కరైనా మీకు కనబడితే ఒక్కరికైనా కనీసం మనం ఏం చేయాలి, సువార్త చెప్పాలి. ఇన్ని రకాల్లో ఒక్కడు కూడా మనకు మ్యాచ్ అవ్వకపోతే, నేను మరలా ముగించే ముందు అంటున్నాను, నీకు చంద్రబాబు నాయుడు గారికి పెద్ద తేడా ఏమీ లేదు. ఆయన క్రిస్మస్కి వచ్చేటి గుర్తుందా, గతంలో ఆయన క్రిస్మస్కి వచ్చి స్పెడసీలో పెట్టుకుని ఆయన క్రిస్మస్ వాక్యం చదివి వెళ్ళిపోయి ఈరోజు క్రైస్తవులు ఏమంటున్నాడు, తిడుతున్నాడు. ఆయనకి మనకి తేడా ఏమీ ఉండదు. రాజకీయ నాయకులు కూడా వచ్చి కూర్చుని వెళ్ళిపోమంటే అది పెద్ద పని ఏం కాదు, కూర్చుని వెళ్ళిపోతారు, వాళ్ళకి ఓట్లు కావాలి. వాళ్ళు కూర్చుని వెళ్ళిపోయి నువ్వు నేను కూర్చుని వెళ్ళిపోతే మరి సువార్త చేసేది ఎవరు? ఇన్ని రకాల మనుషులు మన కళ్ళ ముందు ఉన్నారు. నువ్వు నిద్ర లేస్తే ఇన్ని రకాల మనుషులు నీ కళ్ళ ముందు తిరుగుతారు. కనీసం ఒక్కరికైనా నువ్వు సువార్త చెప్పకపోతే, నేను చెప్తున్నాను, మీరు సంఘానికి వచ్చిన ఒకటే చెప్పండి, దేవుని దృష్టిలో రాకపోయినా ఒకటే మాట్లాడండి, మీ తోటి వారితో, మీరు పొరుగు వారితో, రకరకాల మనుషులతో మాట్లాడండి, లేములో ఉన్న వారితో, అడుక్కున్న వారితో, రోగులు తొందరతో మాట్లాడండి. వింటారు. మీరు చెప్పండి, ఏ టైంకి ఎవరిని తాగుతుందో మనకు తెలియదు, ఏ ఫ్యామిలీని పట్టుకుంటుందో మనకు తెలియదు, మీరు ఎక్కడ చెప్పేది, మీరు మాట్లాడేది ఎవరిని రేపుతుందో మనకు తెలియదు. సువార్త ఖచ్చితంగా నోరెప్పి మాట్లాడండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరం మాత్రండి దేవా, ఎందరికీ సంగతులు అర్థమయ్యాయి నాకు తెలియదు దేవా, ఇన్ని రకాల మనుషులు మా కళ్ళ ముందు రోజు తిరుగుతున్నా, ఒక్కరిని కూడా మేము పట్టించుకోకుండా తండ్రి, సువార్త భారం లేని వారమని మమ్మల్ని మేము ఒప్పుకోవడానికి కారణం ఒకే ఒక్కటి దేవా, ఇన్ని రకాల మనుషులు ఒక్కరు కూడా మేము సువార్త చెప్పలేదు తండ్రి అని ఒప్పుకుంటున్నాం తండ్రి. తండ్రి సువార్త చేయడం ఎలాగో మాకు నేర్పించండి,
చెప్పడం ఎంత భాగ్యమో తండ్రి మాకు తెలియచేయండి. మరి అనేకమైన ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడానికి తండ్రి ఈ నూతన సంవత్సరంలో మేమందరం ఒక నిర్ణయం తీసుకుని తండ్రి అన్ని రకాల మనుషుల దగ్గరికి సువార్తను మోసుకుపోవాలన్న తండ్రి తీవ్రతను మా జీవితాలు ఎలా ఉన్నా మా జీవితంలో పరిస్థితులు ఎన్ని పగబట్టినా తండ్రి మేము మానకూడనిది సువార్త ప్రకటన. మాకు చేతనైనంతవరకు మేము బ్రతుకున్నంతవరకు తండ్రి అన్ని ప్రాంతాల్లో మేము ఎక్కడ నివసించినా సువార్త చేయగలిగే జ్ఞానమును శక్తిని ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల విషయంలో తండ్రి మీకు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. తండ్రి క్రైస్తవ్యాన్ని ఎంతగా బిగించేయాలని తండ్రి ఈ రాష్ట్ర అధికారులు చూస్తున్నారో మీకు తెలుసు దేవా. విశ్వాసులైన వారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీకు తెలుసు తండ్రి. వాళ్ళందరి ఆలోచన తండ్రి మీరే తండ్రి తగిన సమాధానం దయచేయండి. వారి హృదయాలు మార్చండి. యేసుక్రీస్తు వారి ప్రేమ ఎంత గొప్పదో మీ సంకల్పం తండ్రి ఎంత యథార్థమైనదో తండ్రి గుర్తించే శక్తిని వారికి ఇవ్వండి. వారు ఎరుగకే క్రీస్తుకి సువార్తకి వ్యతిరేకంగా నిలబెడుతున్నారని తండ్రి అది సాతాను యొక్క కుతంత్రమని తండ్రి మీ గ్రంథమును బట్టి మేము అర్థం చేయగలం తండ్రి. అట్టి వారిని మీరు మార్చి చక్కటి సాక్ష్యాన్ని మంచి పాలన తండ్రి గవర్నమెంట్కి తండ్రి చక్కటి సమాధానం మీరు అనుగ్రహిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.